వెల్కమ్ టు ఐ ఫ్రేమ్స్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన స్పెషల్ ఎంట్రీలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. హరివర్ధన్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. హరివర్ధన్ రెడ్డి గారు, ఏంటి ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్? రేవంత్ పిసిసి అయ్యాడు, కొంత ఊపు వచ్చినట్టుంది, మీటింగ్స్ నడుస్తున్నాయి, రాహుల్ గాంధీ బహిరంగ సభ, ఇప్పుడు రచ్చబండలు నిర్వహిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? సెమీ అర్బన్ ఉంటుంది కదా, కొంత అర్బన్, కొంత రూరల్ కూడా ఉంటుంది మేడ్చల్ ఇటువైపు. మేడ్చల్లో 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, 5 మండలాలు. అయితే పాలిటిక్స్కి వచ్చేవరకల్లా హైదరాబాదు, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ, మళ్ళీ జిల్లాలలో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ పొలిటిక్స్ ఉంటాయి. హైదరాబాద్లో MIM ఉంటుంది కాబట్టి కొంచెం బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది, కొంచెం అంటే ఆపోజిట్గా ప్రజలు MIM వర్సెస్ బీజేపీ అనే కొంచెం కాన్సెప్ట్ ఉంటుంది. అదే మాకు వచ్చేవరకల్లా మా దగ్గర బీజేపీ అనేది ఆల్మోస్ట్ ఏ ఉండదు, 0 లెవెల్నే ఉంటుంది. కానీ మాకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. అంటే కొంత అర్బన్ ఇది ఉంది కదా, ఏముండదు, ఏముండదు మాకు, ఎందుకంటే గ్రామాలు పోయే అర్బన్ అయినాయని మాకు. ఇప్పుడు జవహర్ నగర్ అనేది కార్పొరేషన్ అయింది, దాని జవహర్ నగర్ గ్రామ పంచాయతీ ఉండే, అది కార్పొరేషన్ అయింది. ఇప్పుడు నాగారం అనేది మున్సిపల్ అయింది, అది గ్రామ పంచాయతీ ఉండే. మాకు అన్నీ కూడా దమ్మాయిగూడ కానీ, ఈ విధంగా ఇప్పుడు గుండెపంచపల్లి మున్సిపాలిటీ అయింది, అది గ్రామ పంచాయతీ ఉండే. మాకు అట్లా మేడ్చల్లో 2 అయినాయి, మండల్ అండ్ రూరల్ కలిపి, ఒకటేమో మున్సిపల్ అయింది, ఒకటి రూరల్ మండల్ అయింది. ఇట్లా మాకు అర్బన్ రూరల్ అయినా కూడా గ్రామాలు అన్నట్టే ఉంటుంది. వాక్కుంటే మాకు మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది, బయట నుంచి వచ్చిన వాళ్ళు, సెటిలర్స్ బయట నుంచి, వివిధ జిల్లాలు, తెలంగాణ కావచ్చు, వేరే ప్రాంతం నుంచి కావచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారతదేశంలో ఉన్న జనాభా కూడా ఉంటుంది మా దగ్గర, అంటే బీహార్, బెంగాల్, యూపీ, రాజస్థాన్, రకరకాల జనాలు కూడా మా దగ్గర ఉంటారు. కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఎట్లా ఉంది నియోజకవర్గం? నియోజకవర్గంలో ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పరిస్థితి, రేవంత్ రెడ్డి గారు రాకముందు కొంచెం స్తబ్దతగా ఉండే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లేదనేదే ఉండదు, కానీ ఒక్కోసారి యాక్టివ్గా ఉంటుంది, లేకపోతే కొంచెం రోజులు సైలెంట్గా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి ఊపు వచ్చింది, కార్యకర్తలలో ఊపు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మా దగ్గర పార్లమెంట్ మెంబర్గా ఇలబడ్డప్పుడే కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వచ్చింది. అంటే న్యూట్రల్గా ఉన్నటువంటి అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కోరుకుంటారంటే, టీఆర్ఎస్ వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు, మేము 2వసారి కూడా గెలిపించినాం, మేము దానికి ప్రశ్నించే ఒక గొంతు కావాలి, అది రేవంత్ రెడ్డి గారు గొంతు అయితే బాగుంటుంది అనేటువంటి దీంతో మల్కాజ్గిరి పార్లమెంట్ భారతదేశంలోనే చాలా పెద్దది, 32 లక్షల 33 లక్షల ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతం ఇది, మార్చే మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు రావడమే ఒక ఉప్పెనలాగా వచ్చాడు, ఒక బుల్లెట్లాగా వచ్చాడు, దూసుకుపోయాడు. మేమందరం కూడా కష్టపడి పనిచేసినాం, ప్రజలు కూడా పట్టం కట్టారు, అక్కడిక్కడ ఉన్న వాళ్ళు, ఒక ఓటు వేయని వాళ్ళు కూడా ఆ రోజు వచ్చి ఓటు వేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి కోసం. మరి అదే ఊపును కొనసాగిస్తూ మళ్ళీ పీసీసీ కావడం అనేది అందరూ కూడా, నా లోపల కూడా ఒక ఉత్సాహం వచ్చింది ఆయన పీసీసీ అయిన తర్వాత. ఇది జరగడం వల్ల ఏంటంటే, మీకు ముందు నుంచి కూడా మేము ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తులం కాబట్టి రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా ప్రజలతో మంచి చెడుకు, కష్టాలలో, బాధలలో ఏదేమున్నా కూడా పాల్పంచుకుంటూ అధికారులతో మేము కలిసిపోవడం, ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయడంలో, ఏమైనా సమస్యలు ఉంటే లోకల్ బాడీస్లో సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం దిశగా మేము వ్యక్తిగతంగా కూడా స్వచ్ఛందంగా ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో మెడికల్ క్యాంపులు అట్లాంటివి కానీ నేను యూత్ క్లబ్స్ పెట్టాను. దాదాపుగా మా మేడ్చల్ నియోజకవర్గంలో కాకుండా జిల్లా లెవెల్ పెట్టాను, రంగారెడ్డి జిల్లాలో. ఆ యూత్ క్లబ్స్ అన్నీ కూడా యాక్టివ్ అయినటువంటి వాళ్ళ పిల్లలందరూ కూడా ఈరోజు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, మండల పార్టీ అధ్యక్షులుగా, వివిధ పార్టీలలో కూడా ఉన్నారు. నా అభిమానులందరూ కూడా నేను తయారు చేసినటువంటి యువత అన్ని మండలాలలో, అన్ని మున్సిపాలిటీలలో ఆ యూతే ఈరోజు అన్ని పార్టీలలో పనిచేస్తూ ఉన్నారు. అంటే కొంచెం యాక్టివ్ పాలిటిక్స్లో యువత బాగా యాక్టివ్ చేసిన, నేను ట్రైనింగ్ క్లాసులు కూడా పెట్టినట్టు నేను. వాళ్ళు అందరూ కూడా అన్ని రకాలుగా బిజినెస్ పరంగా బాగా అయినారు, రెండోది రాజకీయం కూడా ఎదిగినారు బాగా. ఏంటి రేవంత్ రెడ్డికి మెడ్చల మీద అంత అభిమానం ఏంటి? ఆయన టార్గెట్ చేసుకొని వస్తున్నారా, లేకపోతే మీ అందరి నాయకత్వం మీద ఆయనకి ఏమైనా కొంత ప్రేమ ఏమైనా ఉందా? ఎక్కువ కార్యక్రమాలు అక్కడే తీసుకుంటున్నారు కదా, అంటే ముఖ్యంగా పెద్ద సభ కూడా పెట్టినారు, సభ పెట్టింది, అది ఇది మన దళిత సభ పెట్టాడు, దళితుల దీక్ష దళితుల కోసం అని. ఏంటంటే ముఖ్యంగా మెడ్చల్ రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అది. అందులో మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో జిల్లా పరిషత్లో నేను కేసీఆర్ గారి మండలంలో నేను ఛాలెంజ్ చేసి గెలిచాను. ఆయన దాదాపుగా ఆ గ్రామాల్లో దత్తత తీసుకొని కొంత డెవలప్ చేసి, కొంత చేయక, ఏదున్నా కూడా ఆయన కాన్సన్ట్రేషన్, పర్సనల్గా కేసీఆర్ గారు కాన్సన్ట్రేట్ చేసే మండలి అది, మూర్చింతలపల్లి మండలి, కొత్తగా ఏర్పడేటువంటి మండలి అది. అయితే ఆ ప్రాంతంలో నేను ఛాలెంజ్ చేసి నేను కేసీఆర్తో
నేను కూడా పనిచేసిన కాబట్టి నేనేందో చూపించాలనే ఛాలెంజ్ గా అది కేసీఆర్ గారి సొంత బామ్మారెడ్డి అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి మీద నేను పోటీ చేసిన అక్కడ రిజల్ట్స్ చూపించాం మేము ఎంపీపీ వైస్ ఎంపీపీ అయ్యిండు ఎందుకంటే మాకు లేడీ ఉండడం గెలిపోవడం లేకపోతే ఎంపీపీ ఉంటుండే నిజంగా కూడా కొంచెం ఆలస్యం జరగడం వల్ల మేము నాలుగు మండలాలు ఓడిపోయింది తప్ప ఒక వారం రోజుల ముందు డిసిషన్ తీసుకొని అదే ఒక బి ఫామ్లో ఒక వారం రోజుల ముందు మాకు అప్పచెప్పుంటే ఐదుకు ఐదు గెలిచి అలా జిల్లా పరిషత్ మా చేతిలో ఉండేది చాలా పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది మాకు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో పటిష్టమైనటువంటి నాయకులు ఉన్నారు చైతన్యమైనటువంటి నాయకులు ఉన్నారు అన్ని రకాలుగా పోటీ ఇచ్చి ఎదుట ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యలు తీర్చే నాయకత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మా దగ్గర చేస్తే సక్సెస్ ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా నమ్మకంతో ఈజీగా మాకు మొన్న చేసిన ప్రోగ్రామ్ రచమండ ప్రోగ్రామ్ నాట్ ఈవెన్ మాకు 10 అవర్స్ కూడా టైం ఇవ్వలేదు 10 అవర్స్ మేము ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి పెట్టాం అంటే నెట్వర్క్ పబ్లిక్తో సంబంధాలు కానీ రైతులతో సంబంధాలు కానీ దళితులతో సంబంధాలు కానీ మా నాయకత్వాలందరూ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటారు కాబట్టి చాలా ఈజీగా సక్సెస్ చేయగలిగాం కేసీఆర్ దత్త తీసుకున్న గ్రామం మూడుచింతలపల్లి మూడుచింతలపల్లి ఒక మండల్ మూడుచింతలపల్లి మండల్ అందులో మూడు గ్రామాలు ఒకటి కేశవరం అని ఒక గ్రామం మూడుచింతలపల్లి అనేటువంటి గ్రామం ఒకటి లక్ష్మాపురం అనే గ్రామం మూడు గ్రామాలు కూడా దత్త తీసుకుండు దత్త తీసుకొని కొన్ని ఫండ్స్ ఇచ్చిండు కాకపోతే ఏంటంటే ఆయన రోడ్డు బ్రహ్మాండమైన రోడ్ వేసిండు ఆ రోడ్ అందరూ ఏమనుకుంటారు అంటే అరే ఊరికి రోడ్ వేసిండాలి ఆయన ఫామ్ హౌస్కి రోడ్ వేసుకుంటారు అక్కడ నుంచి వెళ్తారు అక్కడ అది వేయడం వల్లే రోడ్డు చాలా బాగా లేపడం వల్ల ఎవరైతే ఇప్పుడు మా ఇళ్ళమందో మా నిన్న కుమారి ఎల్లమ్మ ఆమె ఇల్లు కిందికి పోవడానికి కారణం అదే భూమి కిందికి వెళ్ళిపోయింది ఇల్లు రోడ్ హైట్ అదే మూడింతలపల్లిలో కూడా జరిగింది ఏదైతే రోడ్ వైండింగ్లో పోయినటువంటి ఇల్లు చాలా ఉన్నాయి చిన్న చిన్న ఇల్లు కదా గ్రామాలలో ఏముంటాయి 100-150 గజాలలో ఇల్లు ఉంటాయి వీళ్ళు మొత్తం 100 ఇల్లు 100 గజాలు తీసేసుకుంటే 50 గజాలు 40 గజాలు ఇల్లే మిగిలింది వాళ్ళకి ఏం చెప్పారంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మీకు ఇల్లు కట్టించిస్తామని చెప్పారు ఇంతవరకు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి అలా పరిస్థితి అట్లుంటే రేవంత్ రెడ్డి గారు చెల్లించిపోయారు అది చూస్తూ చూస్తూ మా సర్పంచ్ ఉప సర్పంచ్ అని వైద్యనాథ్ అని ఉంటాడు ఆయన అన్న ఇట్లా ఇట్లా పరిస్థితి ఉందంటే సరే ఒకసారి రేవంత్ రెడ్డి గారు చూపి అంటే రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసి చెప్తే ఈరోజే నిన్న కులగొట్టడం జరిగింది ఈరోజు పొద్దున్నే వెళ్ళి మేము ముహూర్తం చేసి ఆమెకి ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చినాం ఆ మాట ద్వారా ఏంటంటే కనీసం ప్రభుత్వానికి మంత్రికి కనీసం రోషమని వచ్చి ఏమైనా ప్రజలకు ఏమైనా చేస్తారేమనే ఉద్దేశంతో కానీ అందరికీ అయితే మేము ఇల్లు కట్టించి ఇవ్వలేం కదా సొంత గవర్నమెంట్ అయితేనే కొంత చేయగలుగుతాం కానీ మాకేంటంటే ఎగ్జాంపుల్గా చూపించాం ఇది కానీ మల్లారెడ్డి ఒక కామెంట్ చేశారు మరి గమనించారా రేవంత్ రెడ్డి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కావాలని కట్టిస్తున్నాడు కట్టిస్తే కట్టి మంచిదే కదా అని అని కామెంట్ చేస్తున్నాడు తప్ప ఛాలెంజ్గా మీరు చెప్పినట్టు ఏం తీసుకోవట్లేదు ఆయన మల్లారెడ్డి గారు ఏం ఛాలెంజ్గా తీసుకోరు ఎందుకంటే ఆయన డబ్బులతో లెక్క ఆయనకు ఏదైనా ఇప్పుడు ఒక రోషము ఛాలెంజింగ్ అని ఎవరుకుంటారంటే బేసిక్ నుంచి రాజకీయ లక్షణాలు నాయకత్వ లక్షణాల వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ ఉంటుంది నాయకత్వ లక్షణాలు రాజకీయాలు తెలియని వాళ్ళకి ఛాలెంజింగ్ ఏముంటుంది డబ్బులతో ఏది ముడిపెట్టినా డబ్బులతో ముడిపెడతారు సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఒక ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకు ఒకటే ఒకటి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకుంటా డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటా ఈ రెండే కార్యక్రమాలు ఆయనకు తెలిసినాయి మిగతా కార్యక్రమాలు రొటీన్ ప్రాసెస్ ఆయన ఈరోజు వరకు నిజంగా ఒక మంత్రిగా ఉన్నటువంటి మంత్రి రాష్ట్రానికి మంత్రి ఆయన కనీసం ఆయన ఉన్నటువంటి జిల్లా మేడ్చల్ జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గం కూడా ఇక్కడ ఫౌండేషన్ బోర్డు ఇనాగ్రేషన్స్ బోర్డు ఏం చేయడు ఆయన ఓన్లీ మేడ్చల్ నియోజకవర్గం ఒకటే తప్ప పక్కలకు ఏం ఎమ్మెల్యేలు రానియట్లేదు ఆయన అట్లా ఏ ఇప్పుడు నేనే ఉంటే అట్లా మంత్రి అయితే ఊరుకుంటాం అట్లా ఎమ్మెల్యేలు పిలుచుకుంటాం వాళ్ళ కార్యక్రమాలు తీసుకుంటాం వాళ్ళకేం కావాలన్న ముఖ్యమంత్రి గారితో చేసి పెడతాం వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తాం వాటిలో ఇనాగ్రేషన్లో ఫౌండేషన్లో పాల్గొంటాం ఇది ఏ జిల్లా తెలిసాయి నాకు ఏ జిల్లా తెలిసాయి నాకు ఎందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపడా లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేరా ఎవరికి ఆయన ఇంట్రెస్ట్ చూపడు టీఆర్ఎస్లో ఎవరికి పవర్స్ ఉన్నాయండి మంత్రులకి పోవడానికి ఎక్కడికి అక్కడే ఉంటుంది ఎవరు పట్టించుకుంటారు ఒక మంత్రిని పక్క కాన్స్టిట్యూన్సీలో జిల్లాలో పట్టించుకోవట్లేదు వేరే జిల్లా వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు ఇంకోటి నాకు ఏంటంటే బేసిక్ నుంచి రాజకీయ నాయకుడు కాదు తెలియదు కూడా కదా ఆయనకు జిల్లాల పేరు తెలియదు కరెక్ట్గా అడిగితే జిల్లాల పేరు తెలియదు కాన్స్టిట్యూన్సీ పేరు అంటే మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో అంతకుముందు పార్లమెంట్ చేసిండు ఇప్పుడు అసెంబ్లీ చేసిండు కాబట్టి తెలుసు ఆయనకు తెలియదు కాబట్టి మల్లారెడ్డిని నాకు వ్యక్తిగతంగా ఏం లేదు మల్లారెడ్డితో మంచి సంబంధాలు ఉండే ముందు నుంచి కూడా ఆయన చేసి కష్టపడి పైకి వచ్చాను ఒకసారి రాజకీయ నాయకుడు అయిన తర్వాత మనం వ్యవహారం మార్చుకోవాలి మన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి మనం మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి అదే జోకర్లాగా అసెంబ్లీలో మాట్లాడినట్లనే బయట మాట్లాడినట్లనే మీటింగ్లలో మాట్లాడినట్లనే ఇప్పుడు నాయకునికి అధినాయకునికి మనము
ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి గారికి రెస్పెక్ట్ ఇస్తాం, రాహుల్ గాంధీ గారికి రెస్పెక్ట్ ఇస్తాం, ఇంకోరు పెద్దలు కలిసి రెస్పెక్ట్ ఇస్తాం. కానీ ఒక పద్ధతి సిస్టమ్ ఉంటుంది మాట్లాడే పద్ధతి. ఆ పద్ధతి తెలియదు, అంతా జోకర్లాగా మాట్లాడే వరకు అందరూ నవ్వుకుంటారు. కేటీఆర్ గారు అనుకుంటారు ఏందో అర్థం కాదు, కానీ ప్రజలు నవ్వుకుంటారు, ఆయన నవ్వుకుంటుండే అసెంబ్లీలో, కానీ ప్రజలందరూ నవ్వుకుంటారు ఇదేందని అర్థమైతే లేదు వీళ్ళకి. ఒక కమీడియన్ లాగా అది అసెంబ్లీ అనేది ఒక పెద్ద సభ అది. ఆ సభలో హెల్దీ డిస్కషన్ ఉండాలి. ఒక మంత్రి మాట్లాడుతున్నప్పుడు ప్రజలేం కోరుకుంటారు, క్వశ్చన్ ఏం వచ్చింది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏందనేది చెప్పాలి, ప్రిపేర్ అయ్యి రావాలి, లేకపోతే తెలుసుకోవాలి, అనుభవంతోనని చెప్పాలి. కానీ ఆ బాడీ లాంగ్వేజ్ బాగుండదు, మాట్లాడే పద్ధతి బాగుండదు, అందరు నవ్వుకుంటారు అంతే. కానీ ఎందుకు మరి మేడ్చల్ ప్రజలు ఆయన మీద అంత ప్రేమ చూపిస్తున్నారు? ఎంపీ గెలిపించారు, మొన్న 90,000 మెజార్టీ ఆల్మోస్ట్ కేసీఆర్ హరీష్ రావు స్థాయిలో వచ్చినట్టుంది. రెండు ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మేడ్చల్ నుంచి ఆయనకి మెజార్టీ రాలే, ఆయనకు మెజార్టీ రాలే, టీడీపీ నుంచి చేసిన మెజార్టీ రాలే. ఓకే, టౌన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని టౌన్స్లలో కుకుడుపల్లి అట్లాంటి ప్రాంతంలో కొన్ని మెజార్టీ వచ్చి ఆయన అతి స్వల్ప వ్యాప్తితో గెలిచిండు టీడీపీ నుంచి. తర్వాత అసెంబ్లీలో ఏమైందంటే మొత్తం గేమే నడిచింది కదా. కేసీఆర్ అడిగిన గేమ్లో ప్రజలు పడ్డారు, ఎందుకంటే మళ్ళీ ఒకసారి మళ్ళా మన రాష్ట్రం ఆల్రెడీ కొట్లాడి కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణకు మళ్ళా తెలుగుదేశం వాళ్ళు చేతిలోకి తీసుకుంటారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని వెళ్తారు అనే సబ్జెక్ట్ను ప్రజలకు తీసుకెళ్ళగలిగింది ఈజీగా, ఎందుకంటే పొత్తు కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవడం వల్ల. అది కేసీఆర్ గారు సక్సెస్ అయింది, అన్నీ బంద్ చేసి ఓన్లీ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసింది, ఆ టార్గెట్లో సక్సెస్ అయ్యింది. కానీ ఇప్పుడు వాస్తవాలు ఏందనేది ప్రజలకు తెలిసి వచ్చింది. ఇంకోటి కూడా ఏంటంటే మల్లారెడ్డి మీద ప్రేమ ఏం లేదు, 90,000 మెజార్టీకి ఆ ప్లేస్లో ఇంకోరని ఉంటే ఇంకో 10,000 ఎక్కువ వచ్చేటి తక్కువ కాదు. మల్లారెడ్డి అనే పాత్రలో వేరే వాళ్ళు ఉంటే ఇంకా 10,000 ఓట్లు ఎక్కువ వచ్చేటి అట్లానే. ఇంకోటి రెండు ఏంటంటే కాంగ్రెస్లో కూడా కేఎల్ఆర్ గారు సరిగ్గా ఫైట్ చేయలేకపోయాడు, ఫైటింగ్ చేయలేకపోయాడు కేఎల్ఆర్ గారు. ఎలక్షన్ను ఆనాడు గెలిచిన దానికి తర్వాత ఎప్పుడు కూడా ఎలక్షన్ ఫైటింగ్ ఇది ఉండాలి. ముందే చేతులు ఎత్తేసి రాజకీయం చేయడం వల్ల కేఎల్ఆర్ గారు పెద్ద మీద ఆడుతూ వరిపారు. డబ్బులు ఏమన్నా ఇంపాక్ట్ చూపించాయి? 100% జరిగినాయి. ప్రజలకు రెండు రకాలు ఉంటుంది. అప్పుడు పార్లమెంట్ అప్పుడేమో పెద్ద పట్టించుకోవాలి, పెద్ద ఎలక్షన్ కాబట్టి. అసెంబ్లీలో ఏంటంటే ఒకటి పార్టీకి అనుకూలంగా ఓటేసారు, రెండోది కొంత డబ్బుల ప్రభావం కూడా చూపించాడు. కానీ ప్రజలకు తర్వాత ఏమర్థమైందంటే ఆ ఎలక్షన్ల కోసం ఇచ్చేటువంటి ఆ 1,000 2,000 డబ్బులు కాదు, మనకు కావాల్సినవి చాలా ఉన్నాయి, ఈయన అందుబాటులో ఉండడు, ప్రతిదీ డబ్బులతో లెక్క పెడతాడు కాబట్టి ఈసారి మనము మల్లారెడ్డి గారు ఏందనేది చూపించాలంటే కసితో మా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు కసితో ఉన్నారు. ఆయన డబ్బుల్ని నమ్ముకున్నా అందరూ తెలుసు, టికెట్లు అమ్ముకున్నా ఒక బేరం పెట్టే అమ్ముకున్నాడు, బేరం పెడతాడు. కౌన్సిలర్కి 30 లక్షలు, కార్పొరేటర్కి 40 లక్షలు, అన్ని ప్రతి లిస్ట్ లిస్ట్ పెట్టేసి మెనూ లిస్ట్ ఉంటుంది కదా హోటల్లో, మెనూ లిస్ట్ లాగా పెట్టేసి తీసుకొని చేసిండ్రు. మీరు ఎవరినన్నా ఎప్పుడన్నా ఒక గెలిచిన కౌన్సిలర్నో ఓడిపోయిన కౌన్సిలర్నో కార్పొరేటర్నో చైర్మన్నో మేయర్నో ఎవరినన్నా అడగండి, ఎవరైనా చెప్తారు డబ్బులు లేకుండా ఆయన టికెట్లు ఇవ్వరు. ఆయనే చాలా పెద్ద డబ్బులు ఉన్న వ్యక్తి కదా, చాలా కాలేజీలు మనిషికి ఇప్పుడు ప్రతిదీ డబ్బులతో లెక్క పెడతాడు కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఆయన ప్రతి ఒక్క మీటింగ్లో ఏం చెప్తాడు, ఆయన నేను కొన్ని లక్షల మందికి చదువు చెప్పిన చదువు అనేది ఆయన ఏది బిజినెస్, అది ఆయన సర్వీస్ చేస్తలేడు కదా. ఆయన 20% డిస్కౌంట్ ఇస్తుందా, 50% డిస్కౌంట్ ఇస్తుందా, ఉచితంగా ఒక్కనికైనా చదువు చెప్పిండా, ఈజ్ డూయింగ్ బిజినెస్ అండ్ మెడికల్. మెడికల్ అయితే కోట్లే కదా, కోట్లాది రూపాయలు మెడికల్ది. అంటే నేను చదువు చెప్పినా చేసినా నేను ఫ్రీగా ఇచ్చినా అని చెప్తాను, ఇంతమంది ఇంజనీర్లను చేసినా, ఇంతమంది డాక్టర్లను చేసినా, ఏం చేసినావు నువ్వు, బిజినెస్ చేస్తున్నావు, నువ్వు ఫ్రీగా చేస్తలేవు కదా. నువ్వు ఒక్కరి పేరు చెప్పు, మల్లారెడ్డి గారు ఆయన జీవితంలో ఎవరినన్నా పేదోనికి 10 రూపాయలు దానం చేసింది చెప్పాను, ఎవరు చేయాలి, ఆయన్నే అడుగుతాడు ఎందుకు చేయాలంటాడు ఆయన. నేను పాలు వెండి కష్టపడి పైకి వచ్చిన ఈ స్టేజ్కి వచ్చిన రూపాయి గూడబెట్టి వచ్చిన ఇలా 100,000 కోట్లకు ఎదిగిన, నేను ఎదిగినా అంటే వానికి దయాన ధర్మం చేయలేదు, సాయం చేయలేదు కాబట్టి ఎదిగినా. నేను అన్ని చేస్తే అందరి లెక్క నేను కూడా ఉంటుంది కదా, అందుకే నేను చెయ్యను అని చెప్తాడు ఆయన. మినిమం ఉంటుంది కనీసం చేయడు, రూపాయి కూడా చేయడు, అది కూడా లేదు, అది కూడా చేయడు. ఓడైనా భిక్షం ఎత్తుకుంటూ కూడా రూపాయి సాయం చేస్తే ఆయన ఏమనుకుంటాడంటే అట్లా చేయదు తప్పనుకుంటాడు. ఆయన భోజనం ఎందుకు పెట్టాలంటాడు, కానీ భోజనం పెట్టాలి ఎందుకు పెట్టాలంటాడు, ఆయన క్వశ్చన్ మార్క్ అది, ఎందుకు పెట్టాలి భోజనం, ఫ్రీగా ఎందుకు పెట్టాలి వాళ్ళకి, అది దానం చేయాలంటే ఎందుకు చేయాలి, దానం ఏం చేయాలని కష్టపడి పైకి వచ్చిన. అంటే చాలా గొప్పగా చెప్పుకుంటాడుగా ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి మీటింగ్లో, ప్రతి యానివర్సరీలో, అసలు నేను నా కాలేజీలు ఉన్నాయి, 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీలు ఉన్నాయి, ఈ కాలేజీలు ఉన్నాయి, ఈడిపోయిన నా స్టూడెంట్స్ అందరూ నన్ను మెచ్చుకుంటారు, అది చాలా గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళ స్టూడెంట్స్ని అడుగుతూ చెప్తారండి ఎవరైనా, మల్లారెడ్డి ఎవరికేం చేయడు, ఎవరికి పనికిరాడు వ్యక్తి,
ఇప్పుడు పనికిరాంది ఎంత ఇప్పుడు సముద్రంలో నీళ్ళుంటాయి చుక్క నీళ్ళన మనం తాగలేం కదా ఎంత నీళ్ళుంటే మనకు గుక్క నీళ్ళు కావాలంటే సముద్రంలో చుక్క నీళ్ళు పనికిరావు మనకు దేనికి పనికిరావు అది పడుంటే అంతే ఇప్పుడు సముద్రంలో ఇసుక ఉంటుంది అదే మన చెరులో ఇసుక కాలువలో ఇసుక మనకు పనిస్తుంది చెరులో ఇసుక కుప్పలు తెప్పలు ఉంటుంది దేనికి పనికిరాదు అది దట్ ఈస్ మల్లారెడ్డి మరి ఇట్లా రాజకీయ నాయకులకు ఎట్లా ఉపయోగపడుతున్నాడు కేసీఆర్కి ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది ఎమ్మెల్యేకి ఇచ్చారు ఆయన పెద్ద ప్రజాసేవ చేసింది లేదని మీరే చెప్తున్నారు ఆయనకి పెద్ద గొప్ప పేరు లేదని మీరే చెప్తున్నారు ఆయనకు మళ్ళీ ఎంపీ టికెట్ అంటే సరే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు వదిలేయండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు మంత్రిని కూడా చేశారు కదా అందుకే ఇప్పుడు మంత్రిని చేసింది అయిపోయింది అయిపోయినాక అల్లు నిలబెట్టింది కదా రేవంత్ రెడ్డి గారు పైన నిలబెట్టింది కదా ఏమనుకున్నాడు ఏ కొట్టి పడేస్తా పైసలు మస్తున్నాయని పెట్టాడు 100 కోట్లు పెట్టాడు మరి ఓడిపోయింది కదా అల్లుడు ఖర్చు పెట్టారా బ్రహ్మాండంగా వాళ్ళు పెట్టుకుందే అది వాళ్ళ నెట్వర్క్ ఎట్లుంటుంది అంటే లోకల్ లీడర్స్ నమ్మరు నాయకత్వాన్ని నమ్మరు స్థానికంగా ఉన్న వాళ్ళు నమ్మరు ఆయన ఏం చేస్తాడంటే మీకు ఏం కావాలో ఖర్చులకు తీసుకోండి మీరు ఇంట్లో కూర్చోండి మా స్టూడెంట్స్ లేకపోతే నా ఎంప్లాయీస్ అందరూ వస్తారు ఆయన కాలేజీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ టీచర్లను అందరినీ కూడా ఈ నెట్వర్క్ వాడుకుంటాడు డబ్బులు పంపించే నెట్వర్క్ వాడుకుంటాడు లోకల్ నాయకులను నమ్మడు వాళ్ళ ఆయన ఆ నాయకులను నమ్ముకోకుండా డబ్బులు డైరెక్ట్గా ఇచ్చేసి ఓటేపించుకునేటువంటి నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటాడు ఆయన ఆయన సొంతగా ఉన్నటువంటి ఎంప్లాయీస్తో ఆయన అదే నమ్ముకోండు కానీ ఆయన అనుకుంటుండే ఎప్పుడు డబ్బులు పనిచేస్తాయని డబ్బులు పనిచేసినాయి ఆయనకు చేయలేదని ఆయన కానీ ఒక్కసారి ఇప్పుడు సినిమా యాక్టర్లు ఎంతమంది వస్తారండి రెండోసారి గెలవాలంటే ఎంత కష్టం చెప్పండి ఒక్కసారి క్రేజీతో గెలుస్తారు గెలిచిన తర్వాత ప్రజలకు అర్థమవుతుంది మనం తప్పు చేసిన భయం మనం ఏదో అన్న ముఖం రుద్దుకుని ఒకసారి మేకప్ వేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా కనిపిస్తారు స్క్రీన్ మీద ఈ డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా అట్లనే కనిపిస్తారు ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ముఖం కడుకున్నాక ఇవ్వడా అసలు వాస్తవానికి అని చూస్తే ఇవ్వడానికి మళ్ళీ నెక్స్ట్ అని సినిమా కూడా చూడడు ఒకటి అట్లుంటుంది సినిమా యాక్టర్ అది ఈ మల్లారెడ్డి కూడా ఏంటంటే వచ్చిండు ఇది చేస్తాడు అది చేస్తాడు అని అనుకురు డబ్బులు ఉన్నాయి ఆయనకు అవసరం లేదులే డబ్బులు ఖర్చు పెట్టడానికి వచ్చిన అనుకురు ఎప్పుడైతే మళ్ళీ రివర్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిండో జనాలకు అర్థమైంది అంటే వీడు వచ్చింది బిజినెస్ చేసుకోవడానికి ఎట్లయితే కాలేజీలు పెట్టి బిజినెస్ చేసిండో మెడికల్ కాలేజీలు పెట్టి బిజినెస్ చేసిండో ఎట్లయితే ల్యాండ్ కొనుక్కొని బిజినెస్ చేసిండో ఎట్లయితే బిల్డింగ్లు కట్టి రెంట్లకి ఇచ్చి బిజినెస్ చేసుకుండో ఎట్లయితే నీకు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఫంక్షన్ హాల్స్ కట్టిండు అని కంటోన్మెంట్లో కంటోన్మెంట్ ల్యాండ్స్ తీసుకొని ఫంక్షన్ హాల్స్ పెట్టి బిజినెస్ చేసుకుంటుండో రాజకీయాన్ని కూడా అఫీషియల్ చేసేసాడు రాజకీయం ఇంతకుముందేమో సేవా కార్యక్రమాలు ఉంటాయి రాజకీయంగా రాజకీయాన్ని కూడా బిజినెస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే దట్ ఈస్ మల్లారెడ్డి అంటే అందుకే అందుకోసమైనా అల్లుడు ఓడిపోయింది రేవంత్ రెడ్డి అయితే చాలా మినిమంలో మినిమం ఖర్చు పెట్టిండు అనుకుంటా పెట్టిండో పెట్టలేదు కొన్ని సార్ నేను చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిది ఎలక్షన్లల్లో కార్యకర్తలు ఛాయ్ తాగినోడు కూడా లేడు టీ నాట్ ఈవెన్ టీ ఆయన అసలు అటెండ్ కూడా చేసినట్టు లేడు చాలా ఏరియా లేలే మా ఇక్కడ ఇప్పుడు నేనున్నా రేవంత్ రెడ్డి గారి కోసం నేను రోడ్డు మీద కూర్చున్నాను నేను వాలంటీర్గా వచ్చి రేవంత్ రెడ్డి గారి కోసం నా స్వతహాగా కార్యకర్తలకు వాళ్ళకు నేను స్వతహాగా భోజనాలు పెట్టుకున్నాను నేను ఖర్చు పెట్టుకున్నాను ఆయన రూపాయి ఖర్చు పెట్టినటువంటి ఇది పోలేదు రేవంత్ రెడ్డి గారు బండి ఎక్కిండు ఆయన ఒక క్రేజీ ఉండే ఆయన ఓన్లీ చేయో కూడా తిరిగే వరకే సరిపోయింది ఆయనకు టైం పెద్ద టైం లేదు 32 లక్షల ఓట్లు 33 లక్షల ఓట్లు అలాంటి వాళ్ళందరం కూడా కష్టపడి పనిచేసినాం ఇంకోటి న్యూట్రల్గా ఉన్న ఓటర్స్ కూడా అంటే అప్పటిదాకా ఓటు అయిన వాళ్ళు ఓటేసారు రెండోది రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి ఎందుకంటే కరెక్ట్ క్వశ్చన్ చేసేవాడు కావాలి అడిగేవాళ్ళు కావాలి దమ్మునోడు కావాలని రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు ఇప్పుడు అదే నా కోపం మల్లారెడ్డికి రేవంత్ రెడ్డి మీద చాలా ఇద్దరి మధ్య నడుస్తుంది ఏంటి అసలు రేవంత్ రెడ్డిని నానా మాటలు అన్నట్టున్నాడు మొన్న బ్లాక్ మెయిలర్ అని లేకపోతే మొన్న కీలకమైన కామెంట్ చేశాడు ఆయన బిడ్డ పెండ్లికైనా ఖర్చు కూడా నేనే భరాయించిన అని ఒక కామెంట్ చేశాడు అదే అండి మల్లారెడ్డి మాటలకు అర్థం ఉంటుందా మల్లారెడ్డి శివం వచ్చిన తర్వాత శివమూతరు చూసిందా మనిషి అప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు ఆయనకు ఏం మాట్లాడుతుందో తెలియదు ఒక మంత్రి స్థాయిని మర్చి ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు మనము ఎప్పుడైతే గవర్నమెంట్లో ఉన్నామో ఒక ప్రభుత్వం నడిపిస్తున్నామో మనం ఒక పద్ధతిగా సిస్టమ్గా మాట్లాడాలి ఇష్టం ఉన్నట్టు రెచ్చిపోయి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు ఒక రేవంత్ రెడ్డి గారు కూడా ర్యాష్గా మాట్లాడుతున్నాను కొద్ది దాంట్లో సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ తప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్ ఏంది మల్లారెడ్డి నువ్వు చేసిన అక్రమాలను ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది వేస్తే నేను ప్రూవ్ చేయకపోతే నేను ఏ శిక్షకైనా రెడీ అని రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడాను దానికి ఆయన ఏం చెప్పాలి సరైన సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు నేను స్వచ్ఛమైన కరెక్ట్ ఉన్ని నేను ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతాను ఆయన వేయకున్నా నా మీద నాకు అభియోగాలు వస్తున్నా కూడా నేను వేసుకుంటాను మీరు శిక్షకు రెడీ ఉండండి అని ఛాలెంజ్ చేయాలి
ఇది సిస్టమ్ ఒక పొలిటికల్ లీడర్స్ నేను నీ బిడ్డ పెళ్లికి పైసలు ఇచ్చినా నేను దీనికి ఏందండి ఆ పిచ్చి మాటలు అది ఏముంది ఆయన దగ్గర ప్రూఫ్ ఆయన ఏం చేసిండో మేము చెప్పాలా ఇప్పుడు కొన్ని వ్యక్తిగతంగా ఉన్నాయి చెప్తాం కొన్ని చెప్పాం నువ్వు ఒట్టిగానే ఊరికి వచ్చేసి రేవంత్ రెడ్డి గారు స్థాయా నువ్వు పార్లమెంట్ వచ్చినావు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ రాలే వందల ఎకరాల భూములతో వచ్చిన వాళ్ళు దొరల లూళ్ళ ఆయన తెలియాలి కదా తెలియదు దూరం అంటే ఏం తెలియదు ఇప్పుడు ఆయనకు పేరు అనుకోకుండా డబ్బులు వచ్చినాక మళ్ళీ మళ్ళీ పోయి మల్లరెడ్డి అయ్యండి అంతే అది తెలుసు ఆయనకు ఆయనే చెప్తాడు నేను రెడ్డి అని మేము చాలా రోజులు తక్కువ తెలియదు డబ్బులు వచ్చిన తర్వాత రెడ్డి అని పెట్టి అదే మల్లరెడ్డి రేవంత్ రెడ్డి అట్లా కాదు కదా అప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా వాళ్ళ అన్నీ ఒక నీకు జైపాల్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ జైపాల్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిరంటే అల్లటప్పక కాదు కదా ఊరికే ఉంటుందా జైపాల్ రెడ్డి ఎంత పెద్ద పేరు వాళ్ళ ఫ్యామిలీ ఎంత పెద్ద పేరు వాళ్ళది వందల ఎకరాలు దానం చే దాన ధర్మాలు చేసినటువంటి ఫ్యామిలీలు అవన్నీ మేము కూడా వందల ఎకరాలు దానం చేసినామండి ఇవాళ మీకు ఐటీఆర్ ఐటీ హబ్ కల్లకొయ్యలో ఇది చేశారా మేము దానం చేసిన ల్యాండే అది ఇవాళ అక్కడ వచ్చిన సబ్స్టేషన్ కావచ్చు మార్కెట్ కావచ్చు వంద ఎకరాలు మేము దానం చేస్తే అక్కడ ప్రభుత్వానికి అపయప్తే ఇవాళ ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి అక్కడ అని ఈయనకేం తెలుసు ఈయనకేం తెలియదు కదా ఇప్పుడు మాట్లాడితే ప్రజలు అసహించుకునే విధంగా ఉన్నటువంటి జోకర్ ఇప్పుడు మనం సినిమా చూస్తాం హీరోని ఒక సైడ్ చూస్తాము కామెడీ ఒక సైడ్ చూస్తాం మనము వేషం వేసినంత మాత్రాన ఇప్పుడు ఒక బ్రహ్మానందంలో నో దుర్యోధన వేషం వేపిస్తాం ఎన్ రామారావు వేస్తుండే దుర్యోధన వేషం వేషమేయంగానే సరిపోదు కదా ఈయన వేష ఈయన వేసిన వేషానికి ఈయన డైలాగులకు ప్రజలు నవ్వుకుంటారు ఎన్టీ రామారావు కొట్టే డైలాగులకు ఫీల్ అవుతారు డిఫరెన్స్ నవ్వుకోవడానికి డిఫరెన్స్కి ఇదే డిఫరెన్స్ ఇప్పుడు నవ్వుకునే బ్రహ్మానందానికి డిఫరెన్స్ మల్లారెడ్డికి డిఫరెన్స్ ఈయన మాట్లాడితే నవ్వుకుంటారు అదేమో ఫీల్ అవుతారు జనం ఏంది అని ఆలోచిస్తారు ఈయన మాట్లాడితేనేమో నవ్వుకుంటారు అంటే ఓడించాడు అల్లుండి ఓడించాడు అనే ఒక కోపం ఏమైనా ఉందంటారా ఏ ఆయనకు అవన్నీ పట్టింపు ఏంటి అసలు మల్లారెడ్డి కథ ఇప్పుడు భూ కబ్జాలు అవి అని ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు మీరు నియోజకవర్గం కాబట్టి మీకు ఎక్కువ నోటీసులు ఉంటాయి ఒకటి నిజమైన అదంతా ఒకటి ఏంటంటే మల్లారెడ్డి గారు కాలేజీలు కడుతున్నారు కట్టింది ఆయన కట్టింది 15-20 ఏళ్ళ నుంచి కాలేజీలు ఆయన పర్మిషన్ తీసుకుంది 2019లో ఆయన మంత్రి అయిన తర్వాత ఇది తెలియదు నువ్వు కాలేజీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినావు పర్మిషన్ ఎక్కడిది ఇంకోటి ఏంటంటే ఈయన అదృష్టం కలిసి వచ్చిందని తెలియదు కానీ ఎక్కడ ల్యాండ్స్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఆడ ఎఫ్టీఎల్ ఉంటుంది ఆయన కలిసి వచ్చినామో తెలియదు ఎఫ్టీఎల్లో కడితేనే కలిసి వస్తుందని తెలియదు ఎఫ్టీఎల్లో కడతాడు ఆయన కాదంటాడు నేను నిన్న కూడా చెప్పిన కదా మేడ్చల్లో వేరే వాళ్ళు ఎవరు కుర్తుంటే నేను మేడ్చల్కి వెళ్ళాను నేను నైట్ వెళ్ళి ఆపించాం నేను అట్లే కబ్జాలన్నీ కూడా ఆయన ల్యాండ్ కొంటాడు కాకపోతే ఏంటంటే ఎఫ్టీఎల్లో కడతాడు ఆయన మొన్న ఏం చేస్తుండు మన రేవంత్ రెడ్డి గారు ఒకటి పార్క్ నుంచి ల్యాండ్ తీసుకున్నాడు రోడ్డు తీసుకున్నాడు దానికి నేను 8 గుంటలు ఉంటే నేను 10 గుంటలు ఇచ్చినాడు లీగల్గా తీసుకున్నాను చెప్తున్నాడు తప్పది అది లీగల్ పర్మిషన్ ఇచ్చిందని చెప్పి అది రాంగ్ అది రాంగ్ పర్మిషన్ వచ్చిన ఉద్యోగం పోతుంది అది ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ అండి మెయిన్ రోడ్డుకు పార్క్ ఉంటుంది పార్క్ వెనకాల నా ఇల్లు ఉంటుంది నేను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా 40,000 మంది స్టూడెంట్స్ అవుతున్నారు పెద్ద ఇన్స్టిట్యూషన్ కాబట్టి దట్ ఈస్ బిజినెస్ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ బిజినెస్ దట్ ఈస్ నాట్ ఏ ఇన్స్టిట్యూషన్ యూఆర్ డూయింగ్ యువర్ బిజినెస్ నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు వ్యాపారం చేస్తున్నావు నువ్వు సదివించట్లేదు వ్యాపారం చేస్తున్నావు నువ్వు అదే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ స్కూలు ప్రభుత్వ కాలేజు లేక ప్రభుత్వము నడిపించేటువంటి ఏదైనా ఇన్స్టిట్యూషను అంటే మనం డెఫినెట్గా ప్రజలకు సంబంధించింది అనుకున్నాం దిస్ ఈజ్ ప్రజలకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కాదు అది ఆయన బిజినెస్ కోసం పర్మిషన్ తెచ్చుకొని బిల్డింగ్ కట్టుకున్నాడు అసలు యాక్చువల్గా ఆడ పర్మిషనే రావద్దు ఆయనకు ఎందుకు రావద్దు అంటే రోడ్ అప్రోచ్ లేని పర్మిషన్ ఇవ్వద్దు ఇప్పుడు మన బిల్డింగ్ ఎప్పుడైనా ఒక ఫ్లోర్స్ వారిగా కట్టాలంటే సిస్టమ్ ఉంది మనం 20 ఫీట్ల రోడ్ ఉంటే ఇన్ని ఫ్లోర్లు కట్టాలి ఇంత పెద్ద ప్లాట్ అని ఉండనది నువ్వు 30 ఫీట్ల రోడ్ ఉంటే ఇన్ని ఫ్లోర్లు కట్టాలి నీకు 40 ఫీట్ల రోడ్ 50 ఫీట్ల రోడ్ ఉంటే ఇంత కట్టాలి నువ్వు కట్టి నీవు పార్క్ రోడ్డు నేను ఇచ్చిన 12 గుంటలు ఎక్కువ ఇచ్చినా అంటే మేము ఇట్లా కేసీఆర్ గారిని యాక్సెప్ట్ చేయమనండి మేము ఇక్కడ ఉన్న పార్క్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నాకు కేబీఆర్ పార్క్ ఉంది కేబీఆర్ పార్క్లో నేను ఒక ల్యాండ్ ఏమన్నా ఇచ్చేస్తా కేబీఆర్ పార్క్ టర్నింగ్లో నేను ల్యాండ్ తీసుకుంటా ఇస్తారా అఫీషియల్గా అంటే కోర్టు ఏదో ఇచ్చిందని చెప్తున్నాడుగా అవన్నీ తప్పుడు కాంగ్రెస్ ఆయన ఇట్లాంటి ఇప్పుడు కోర్టు అనేది ఏమైంది అంటే కోర్టు నా ఈయననే వంతో కేసేపిస్తాడు కేసేపిస్తాడు అటెండ్ కాదు కోర్టు ఏం చేస్తారు జడ్జిమెంట్ ఇచ్చేస్తే నాకు జడ్జిమెంట్ వచ్చిందని చెప్తారు ఇయ్యడానికి వీళ్ళు మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు ఒక చిన్న ల్యాండ్ తీసుకోవాలన్నా కూడా ఇది మంత్రివర్గం నుంచి
జీవో పాస్ చేసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఉంటే అది ఇది గవర్నమెంట్కి సంబంధించి నేను ఏడబడతానే కాలేజీ పెడతాను నేను బిజినెస్ వసూలు చేసుకుంటా అంటే అది బిజినెస్ కాదు, నువ్వు బిజినెస్గా చేసేది దాని. ఇప్పుడు వచ్చే కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అన్నీ పెట్టేటి బిజినెసా సర్వీస్ ఓరియంటెడ్? అది బిజినెసే కదా. నువ్వు ఏం చేస్తున్నావు, గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఏదైతే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కొంత, నువ్వు ఓపెన్లో మార్కెట్లో ఎన్ఆర్ఐ అని అవన్నీ కొన్ని సీట్లు అమ్ముకుంటున్నావు. నువ్వు గవర్నమెంట్ కూడా ఒక సీట్ ఫ్రీ ఇస్తలేవే, ఒక్క సీట్ కూడా ఇవ్వవు కదా. ఇప్పుడు యూనివర్సిటీ కూడా వచ్చినట్టుంది, ఇంకా మళ్ళా రెచ్చిపోతున్నాడు. నువ్వు ఇచ్చినాడడానికి నువ్వు ఓరు ఇట్లా ఎట్లా వస్తుంది పర్మిషన్? అట్లా నువ్వు మేము అప్లై చేస్తాను, నేను అప్లై చేస్తున్నా కేసీఆర్ గారు నియమానండి, అట్లా అట్లా ఇవ్వడానికి లేదు కదా. నువ్వు నేను ఇచ్చిన, నేను ల్యాండ్ ఎక్కిస్తున్నా, నేను మెయిన్ రోడ్ ల్యాండ్ తీసుకుంటా అంటే ఓడిస్తాడు అట్లా. ఇప్పుడు 1,00,000 రూపాయలు గజం ఉన్న ల్యాండ్ నువ్వు జస్ట్ రోడ్ ఎంకకి వెళ్తే అది 40,000 కూడా ఊరుకున్నాడు. నువ్వు రోడ్ సైడ్ 1,00,000 ఉన్నది, దానికి అనుకోలేదు నేను వెనకకి ఇచ్చినా ముందర తీసుకున్నా అంటే ఎట్లయితే అది కాదు కదా. రైట్, మేడ్చల్ అంటే కొంత రియల్ ఎస్టేట్ అడావుడు కూడా ఉంటుంది కదా. మల్లారెడ్డి వాటిలో కూడా ఏళ్ళు పెడతాడా, ఆ మధ్య ఏదో ఒక ఫోన్ కాల్ లీక్ అయింది 100% అన్నీ. నేను ఏమంటా అండి, మల్లారెడ్డి గారు ఆయన బేసిక్ ఏంటంటే ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. పాలో నుంచి స్టార్ట్ చేస్తే, చామకూర నుంచి స్టార్ట్ చేస్తే అన్నీ స్టార్ట్ అయింది బిజినెస్. ఆయన రాజకీయాన్ని కూడా బిజినెస్ చేసిండు. కేసీఆర్ గారు నేను ఈ వేదిక ద్వారా క్వశ్చన్ అడుగుతున్నాండి, నువ్వు ఏం చూసి మల్లారెడ్డికి డైరెక్ట్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేకు నువ్వు మంత్రిని చేసినావు? ఆయనను జిల్లాలో గెలిచినటువంటి చాలామంది, 3 సార్లు 4 సార్లు గెలిచినటువంటి ఉద్దండులైనటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను చేయకుండా మల్లారెడ్డి విత్ ప్యాకేజ్, ప్యాకేజే అది, ఎమ్మెల్యే సీటు విత్ మంత్రి ప్యాకేజ్ అది. ఆ ప్యాకేజ్ కింద సీట్ ఇచ్చినావు. మల్లారెడ్డి పేద చదువుకున్నాడని సీట్ ఇచ్చినావా, తెలివిపడడానికి సీట్ ఇచ్చినావా, ఏమైనా ఆయనకు ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా, ఆయనకు ఏమైనా ప్రజాసేవ చేసి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా, ఏమైనా సోషల్ వర్క్ చేసిండా, ఒక్క దాంట్లో చూపించమనండి ఏమైనా చేసిండేమో. నా స్టూడెంట్స్ ఫోన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా చరిత్ర ఉందా, లేకపోతే ఫ్యామిలీ చరిత్ర ఇష్టం ఏమైనా ఉందా? ఆయనకి ఏమీ తెలియదు కదా. ఒక సైడ్ పోయిండి ఇక్కడ చంద్రబాబు నాయుడు అసలు ప్రపంచంలోనే నంబర్1 అని తిరుపతిలో చెప్పొచ్చిండు. వచ్చిన వారం రోజులు వచ్చేసి టీఆర్ఎస్లో ఈ నష్టపడి ఆడేమో కేసీఆర్ తిట్టిండు, ఇక్కడికి వచ్చేసి కేసీఆర్ ఇంత మంచి దేవుడే లేడు ఇట్లాంటి వాళ్ళు లేడని ఇక్కడ మెచ్చుకున్నాడు. మల్లారెడ్డి గురించి నేను నా దృష్టిలో అయితే ఇక అందరం తిట్టడం కూడా బంద్ చేస్తే బెస్ట్ ఏమంటున్నాను నా ఆయన అయితే. టైం వేస్ట్ ఆయన రెడ్డి ఈక్వేషన్స్లో ఏమైనా ఇచ్చారా ఆయనకు మంత్రి పదవి? డబ్బులు అండి, అంతే ఏం ప్యాకేజ్, వేరే ప్యాకేజీ అంతే, జస్ట్ ప్యాకేజ్, సింపుల్ ప్యాకేజ్. మనం టూర్ పోతున్నప్పుడు నీకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏం ఉండాలి, 5-స్టార్ హోటల్ 3-స్టార్ హోటల్ ప్యాకేజ్. ఇప్పుడు కేసీఆర్ గారు కంప్లీట్ డబ్బులకు అమ్ముతున్నారు అండి. ఇప్పుడు మన రాజ్యసభ సీట్లు ఏంది, ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఎందుకు ఇవ్వాలి? ఉద్యమకారులు లేరా, కష్టపడ్డోళ్ళు లేరా? ఈ రోజు వరకు ఉద్యమం చేసి 14 సంవత్సరాలు కష్టపడ్డానికి ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు కదా, 100 కోట్లు పోగొట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కోట్లు పోగొట్టుకున్నాను, ఎన్ని ప్రాపర్టీలు పోగొట్టుకున్నాను? నాలాంటి వాళ్ళు ఎదవద్దున్నారు. రాజకీయంగా మేము నష్టపోయినాం, రాజకీయంగా నష్టపోయినాం, ఫైనాన్షియల్గా నష్టపోయినాం. అట్లా ఎంతమంది ఉన్నారు? నువ్వు ఎందుకు ఈ ముగ్గురికి ఎందుకు ఇచ్చినావు సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో? ఒక ఆయన గ్రానైట్ మాఫియా, ఒక ఆయన హెటోరో అంటే ఆయన మెడికల్ మాఫియా, ఒక ఆయన ఏమో నీకు సేవ చేసిన పత్రిక నడిపిస్తే ఆయన, ఒక ఆయన ముగ్గురికి అలా అమ్ముకున్నాడు సీట్లు 100 కోట్లు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పుడు డబ్బులు కావాలి. ఒక్కొక్కరు 10-10 సీట్లకు కావాల్సిన పెట్టుబడి పెడతారు, కేసీఆర్కి డబ్బులు ఇస్తారు. అండి ప్యాకేజ్ అయిపోయింది మొత్తం, కంప్లీట్ ప్యాకేజ్. ఎంపీ టికెట్ల టైంలోనే ఇట్లాంటి కొంచెం ప్రయోగాలు చేశాడు. ఎంతమందికి? నల్గొండ మరి రాజశేఖర రెడ్డి కానీ, నల్గొండ నల్గొండ కానీ అంత ప్యాకేజే. మల్లారెడ్డి ఇవిట్లన్నీ కూడా ప్యాకేజ్ సిస్టమ్ ఏర్పడే అన్ని ప్యాకేజీకి సీట్లు అమ్ముకుంటారు. ఉద్యమం పోయింది, కష్టపడ్డాడు పోయింది, రక్తం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు పోయినరు, ఆశలు పోగొట్టుకున్న అన్నీ పోయినాయి. జస్ట్ ప్యాకేజ్, ఎవరు డబ్బులు ఎక్కిస్తే ఆక్షన్ తెలియకుండానే లోపల ఆక్షన్ జరుగుతుంది. ఎందుకు ఆయన మొన్న ఒక రోజు లెక్క చెప్పాడు గమనించారా, ప్రియంలో 850 కోట్ల రూపాయల వర్త్ క్యాష్ ఉంది టీఆర్ఎస్ పార్టీ దగ్గర, అసలు ఇంకా పార్టీకి ఏం అవసరం లేదని చెప్పాడు కదా. మరి ఎందుకు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు ఆయన? 850 కోట్లు ఏం సరిపోతాయి వాళ్ళకి? అంతే ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర అంటే అవి అకౌంటెడ్ మనీ కదా. కేసీఆర్ గారి దగ్గర ఇలా 111 జీవోలో తీసుకున్న ల్యాండ్స్ ఎవరియండి? ఒక్కసారి ఎంక్వైరీ చెప్పేయండి. ల్యాండ్స్ ఊళ్ళతో 4-5 ఊళ్ళతో మాట్లాడిస్తారు టీవీలో ముందు తీసుకొచ్చి, మాకు ఇదేందండి అదే. 80% ఆఫ్ ది ల్యాండ్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. 80% ఆఫ్ ది ల్యాండ్స్, ఓన్లీ 20% అక్కడెక్కడ ఉంటాయి, ఇక్కడ కొంత ఆ పార్టీల దగ్గర కొంత, ఈ పార్టీల దగ్గర కొంత, జనాల దగ్గర కొంత ఉందని తప్ప 80% ఆఫ్ ది ల్యాండ్ టోటల్ వాళ్ళు కొనేశారు. అది ఎందుకంటే చాలా 40-30 కోట్లకు ఎక్కడ అయింది, వీళ్ళు 1-2 కోట్లు ఇచ్చి వీళ్ళు ఎక్కడ తీసుకున్నారు అంటే బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ జీవో తీసుకొస్తే కాస్ట్ మారిపోతుంది.
వాళ్ళు ఇండస్ట్రీ కట్టేది లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది లేదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేది లేదు. జస్ట్ డెవలప్మెంట్ ఇచ్చిన లైఫ్ సెటిల్ అయిపోతాయి అంటే రెండు మూడు తరాలు సెటిల్ అయిపోతాయి అనుకుంటా. ఏం సెటిల్ చేయాల్సిన అవసరం లేదు, 2 కోట్లు 20 కోట్లు అవుతుంది అంతే. నువ్వు ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిన అవసరం లేదు డబ్బు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాడికి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి 5 సంవత్సరాలు పడుతుంది కంపెనీ ఆడు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. అది ఏమవుతుందో తెలియదు, మార్కెటింగ్ ఏందో తెలియదు, ఎన్ని ఇబ్బందులు ఉంటుందో తెలియదు. కానీ ఇది ఏముందండి, రాజకీయాలలో అధికారం చేతులకు రాగానే 2 కోట్ల రూపాయలకు ఉన్న ల్యాండ్ 20 కోట్లు అయింది అనుకో. 20 కోట్లు అయితే ఆటోమేటిక్గా ఏం స్థాయిలో పెరిగిపోయింది, ఏ బిజినెస్ చేసి వస్తుంది అది? ఇది జగమెరిపిన సత్యం ఇది. రైట్. ఏంటి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు వచ్చాడు, ఇప్పుడు కొడుకును కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుంది, మళ్ళీ పోటీ చేస్తాడు ఆయన, అట్లాంటి ఆలోచనలు ఉండాలి లేకపోతే ఫ్యామిలీని తీసుకొచ్చే దాంట్లో ఉన్నాడు? ఏదో మైనంపల్లి వాళ్ళకి ఏదో మళ్ళీ నడుస్తున్నట్టుంది కదా కొత్త. ఏం నడిచినా మల్లారెడ్డి అని డబ్బులు ఒరియరు, మల్లారెడ్డి గారే ఉంటారు. పార్టీ కూడా నమ్మకం ఏముందంటే పైసలే నమ్ముకుంది పార్టీ కూడా, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు కాబట్టి మల్లారెడ్డి గారికి టికెట్ ఇస్తారని మేము అనుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీలో అనేదిగా మనం వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేను మాట్లాడాను. ఇక ఇంటర్నల్గా చాలా ఉన్నాయంటారు కానీ అవసరం కూడా లేదు కదా నాకు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టము, వాళ్ళ లెక్క. ఇక మైనంపల్లి గారు ఆయన కంటే కొంచెం మైనంపల్లి హనుమంతరావు గారిది ఏంటంటే కొంచెం డామినేటింగ్ మెంటాలిటీ కాబట్టి మల్లారెడ్డి గారే మైనపల్లి గారిని చూస్తే భయపడతారు అలా, నో డౌట్. ఆయన పోగొడ ఓడి, ఆయన విలువడిన ఓడు అంతే. కనీసం అప్పుడప్పుడైనా వివేక్ కొంచెం పిలుస్తాడు, అప్పుడప్పుడు ఉప్పల్ బేస్ సుభాష్ రెడ్డి పిలుస్తాడు ఎప్పుడన్నా అనుకుంటాను అంతారు. కానీ అక్కడికైతే అసలు కాలు కూడా పెట్టాడు. ఇక అది వాళ్ళ పార్టీలో నడుస్తుంది, ఉంది. ఇక వాళ్ళు కూడా పట్టించుకుంటారు, ఎందుకంటే వాళ్ళు మంత్రులను మంత్రులుగా చూడరు. ఎమ్మెల్యేలు అంటే ఎన్ని నియోజకవర్గం కాదు, నియోజకవర్గం ఉంటే ఓర్కిస్తారు. మంత్రులు ఏం నడుస్తారు, హోమ్ మంత్రి ఉన్నాడు ఏం నడుస్తుంది? కనీసం ఒక ఎస్ఎస్సీ అయినా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడా, ఆయన ఏమైనా ఒపీనియన్ నడుస్తుందా? ఎవరు పట్టించుకుంటలేకపోయి అంటే రాజ్యాంగంలో ఇంతమంది మంత్రులు ఉండాలి, ఒక మంత్రివర్గంలో ఒక జీవో పాస్ కావాలి కాబట్టి మంత్రివర్గం పెట్టుకురు. అవి ఉంటారు, టిఫిన్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ లంచ్ ఉండే లంచ్ చేస్తారు, అక్కడ బుక్ పెడతారు, సంతకం పెడతారు, వెళ్ళిపోతారు. డిస్కషన్ కూడా ఏమి ఉండదు అంత సీన్. కేసీఆర్ గారు ఏదనుకుంటారు, నేను ఇట్లా అనుకుంటున్నా ఏమంటారు మీరు అంటాడు ఒక మాటకి, అందరు చెప్పేస్తారు బ్యూటిఫుల్ ఓకే బ్రహ్మాండంగా ఉందంటారు, ఆడ భోంచేస్తారు, ఆడ బుక్ పెడతారు, అందరు సంతకం పెడతారు, అఫీషియల్స్ వస్తారు సంతకం తీసుకుంటారు, మంత్రివర్గం మీటింగ్ వేసి క్లోజ్డ్. హెల్దీ డిస్కషన్ ఎక్కడ ఉండదు. నైట్ ఏమైతే మాట్లాడతాడో అది పొద్దున జీవో అవుతుంది అంతే. రైట్. ఏంటి మీరు సరే కాంగ్రెస్లో కూడా పోటాపోటీ ఉన్నట్టుంది టికెట్ కోసం, మీరు తట్టుకుంటారా మరి? ఎవరికి టికెట్ వచ్చినా మల్లారెడ్డిని అంత పెద్ద పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ముందున్న కాంగ్రెస్ పార్టీకి చాలా డిఫరెన్స్ ఉందండి. మన ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తేడా అంటారా, రేవంత్ రెడ్డి గారు, మన రాహుల్ గాంధీ గారు కూడా వచ్చిన తర్వాత, ఓకే, నేషనల్ లెవెల్ కూడా సోనియా గాంధీ గారు కూడా అందరు చెప్తున్నారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా, మరి వాళ్ళు కూడా మంచి డిసిషన్స్ తీసుకుంటున్నారు. ప్రైట్ అనేది ఉంది. అంతకుముందు ఏమో సీనియర్స్ అని జూనియర్స్ అని రకరకాల ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటుండే. ఇప్పుడు ఒకటే డిసిషన్కి వచ్చారు, ఏంటంటే ఎంత పెద్ద సీనియర్ అన కానీ, ఎంత పెద్ద తోపు అన కానీ, ఓడన కానీ, అంతకుముందు పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్స్గా చేసిన వాళ్ళు కావచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, ఈరోజు పబ్లిక్లో ఎవరు ఉంటారు మన నాయకుడు, వాళ్ళకే మనం టికెట్ ఇవ్వాలి. సీనియర్స్ పబ్లిక్లకు ఉన్న వాళ్ళు ఎవరు ఉండి ప్రజలలో గుర్తింపు లేని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ యొక్క అనుభవాలను పార్టీకి తీసుకుందాం, ప్రజలకు పోయే వ్యక్తులకు మనం టికెట్లు ఇద్దాం. ఇది రిజల్ట్స్ వస్తే ఏమైందంటే రేపు ఆటోమేటిక్గా ఎన్నో సభలు ఉంటాయి. ప్రజలలో గెలిచి ప్రజలలో పార్టీ గెలిచిందనుకోండి, వేరే సభలకు పంపించడానికి మేధావులను కావచ్చు, ఇట్లాంటి సీనియర్లను పంపించడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎమ్మెల్సీలు కావచ్చు, అక్కడ రాజ్యసభ కావచ్చు, కొంతమంది పార్టీకి పనిచేసే కార్యకర్తలు, పోటీ చేసేటువంటి శక్తి లేని వాళ్ళు ఉంటే రకరకాల చైర్మన్లు కావచ్చు, అంటే అందరికీ అకామిడేట్ చేయడానికి ఉంటుంది. దానికి బేస్ ఏంటంటే ప్రజలలో గెలిచి ప్రజలలో గుర్తింపు ఉండేటువంటి నాయకులు ఉంటే మనకు రేపు రిజల్ట్స్ బాగుంటుంది అనేది పార్టీ వచ్చింది. దానికి నువ్వా నేనా నీ రికమెండేషనా నా రికమెండేషన్ లేదు. వాళ్ళు ఎన్నో రకాలైన సర్వేలు చేసుకుంటున్నారు, ఈ రికమెండేషన్ ఆ రకం. నువ్వు ఇన్ని సీట్లు పంచుకో, ఇంతకుముందు కాంగ్రెస్లో ఉంటుండే, నువ్వు 10 సీట్లు పంచుకో, నేను 10 సీట్లు ఇస్తాను, నువ్వు లిస్ట్ నీ దాంట్లో ఒక 5 ఇస్తాను, నీకు 5 ఇస్తాను, సిస్టమ్ లేదు. ఇక ఎవరిది నడవది, ప్రజలలో ఎవరు ఉంటారు, ప్రజలకు ఎవరు గుర్తింపు ఉంది, ప్రజలు ఓట్లు ఇస్తే ఎవరికి ఇస్తే గెలుస్తుంది అనే దాని మీదనే కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. రాహుల్ గాంధీ గారు మరీ పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు, మళ్ళీ మొన్న గాంధీభవన్ ఉన్నటువంటి మీటింగ్లో చెప్పిండు, ప్రతి లీడర్కి అదే చెప్పిండు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది, ఆ స్టాండ్ మీద ప్రయాణం చేస్తుంది, అది కంటిన్యూ అవుతుంది కూడా, స్టార్ట్ అయింది కూడా. అది అంటే రేపు టికెట్ వస్తే ఖచ్చితంగా మల్లారెడ్డిని ఎలిమినేట్ చేస్తారు అంటే కొట్టేస్తారు 100% డౌటే అవసరం, కాన్ఫిడెన్స్ ఉంది. 1000 కోట్లు పెట్టినా మల్లారెడ్డి గెలవండి మా దగ్గర ఒక సీట్కి, ఎవరు పెట్టకుండా వచ్చి పడదాం. ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు, ఏంటంటే ఈజ్ కమర్షియల్ ఫెలో, రాజకీయాలు చేసేది ప్రజల కోసం కాదు, నా కోసము, ఆయన కోసము, బిజినెస్ చేసుకోవడం కోసం అనేది తెలిసింది.
ఆయన స్వతహాగా ఇయాల ఒక మంత్రి నేను ఒక కాన్స్టిట్యూన్సీలో ఒక ఇష్యూ వస్తే ఒక 10 లక్షలు నేను ఇస్తి తెచ్చిస్తున్నానని శక్తి లేనటువంటి మంత్రులు ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరు డబ్బులు లేవు అపలపాలైంది ఇంట్రెస్ట్ కట్టే పరిస్థితి లేదు ఇవాళ ఏమన్నా అడపదడప శాలరీస్ నడవడానికి మొత్తం ఇయాల మొత్తం తెలంగాణ దేని మీద డిపెండ్ అయిందండి మందు లిక్కర్ మీద డిపెండ్ అయింది మన ట్యాక్స్ అవి రేట్లు పెంచి కొంచెం రిజిస్ట్రేషన్స్ మీద హైదరాబాద్ అనుకోకుండా ఏంటంటే ఎస్టాబ్లిష్ అయిన హైదరాబాద్లో ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటూ ట్యాక్స్లు గవర్నమెంట్ కడుతున్నారు జిహెచ్ఎంసీని కూడా నిర్వీర్యం చేశారు జిహెచ్ఎంసీకి పవర్స్ లేవు అన్ని కేటీఆర్ ఇన్వాల్వ్ అవుతుండు ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి ఎందుకంటే ఇలా ఐ పాస్ అని చెప్పారు టీఎస్ఐ పాస్ అని చెప్పి బి పాస్ అని పెట్టారు ఇవన్నీ ఇవన్నీ ఏమవుతున్నాయి అందరూ ఆన్లైన్లో డబ్బులు కట్టే వరకు గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి మన డబ్బులు వాళ్ళకి రిటర్న్ రావట్లేదు వాళ్ళు ఇష్టమైనప్పుడు ఇస్తున్నారు లేకపోతే నిర్వీర్యం అయిపోయారు ఎవరు పవర్స్ లేవు ఇవాళ ఒక ఎంఆర్ఓకి పవర్ లేదు ఆర్డీఓకి పవర్ లేదు డైరెక్ట్ కలెక్టర్కి పవర్స్ ఇచ్చారు ఎంతమంది ప్రజలు కలెక్టర్ అప్రోచ్ అవుతారు ఆయన ఎంతమంది కలవాలతో కలెక్టర్ ఎంత ప్రజలు ఉంటుంది కలెక్టర్కి ఈ విధంగా వ్యవస్థను మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు కాబట్టి మీరైతే అక్కడ రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రజలకు చాలా దగ్గరగా తీసుకెళ్ళారు ఎందుకంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంటుంది గ్రామ పంచాయతీలో ఒక వార్డ్ మెంబర్ ఉంటాడు వార్డ్ మెంబరు ఆ వార్డులో ఉన్నటువంటి ఆ వార్డులో ఒక 100 ఓట్లు 150 ఓట్లు ఉంటాయి ఆ వార్డులో ఉన్న సమస్యను గ్రామ పంచాయతీ మీటింగ్ అయినప్పుడు ఆయనకు కావాల్సిన వ్యవస్థలో ఆ గ్రామంలో ఆ డెవలప్ చేసుకోవడానికి ఓ మోరీలో లేకపోతే ఓ లైటో మంచో చెడు చేసుకోవడానికి రోడ్స్ వేసుకోవడానికి చాలా అందుబాటులో ఉంటుంది సర్పంచ్కు ఫండ్స్ వస్తే డైరెక్ట్ పవర్స్ ఉంటాయి సర్పంచ్ గ్రామస్తులందరూ కూర్చొని గ్రామ సభ ఏర్పాటు చేసుకుంటారు అంటే అక్కడే అప్పుడే డిసైడ్ అయిపోతుంది నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినా డైరెక్ట్ నేరుగా గ్రామ పంచాయతీకి వచ్చేటి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినా కూడా నేరుగా కొన్ని వచ్చేటి ఈ సిస్టమ్ను డెవలప్ చేసింది మండల వ్యవస్థ ఎంపీటీసీ ఉంటాడు ఎంపీటీసీ మండల నుంచి డబ్బులు తీసుకొస్తాడు జెడ్పీటీసీ ఉంటాడు జిల్లా పరిషత్ కొన్ని ఫండ్స్ వస్తున్నాయి జిల్లా పరిషత్ అంటే ఓవరాల్గా గ్రామ పంచాయతీ మండల వ్యవస్థ జిల్లా పరిషత్ వ్యవస్థ ద్వారా గ్రామాలను కూడా కొంచెం సస్యశ్యామలం అయ్యి డైరెక్ట్ వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉండే ఈరోజు మొత్తం నేర్గాడు చేసారు ఆత్మహత్యలు చేసుకుంటారు డాక్టర్లు ఇచ్చినట్టున్నారు అదేదో రైతు కేంద్రాలు పెట్టారు మిషన్ భగీరథ వచ్చినట్టుంది ఎవ్రీథింగ్ నేను చెప్పాలన్నా అవన్నీ కూడా కొన్ని స్కీమ్ల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినాయి స్కీమ్స్ ఇండైరెక్ట్గా వచ్చేసాయి డైరెక్ట్ వస్తున్నాయి ఇక రైతు వేదికలలో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బే కదా అది కొంత వీళ్ళు వేసి ఏదో చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒక స్కీమ్ వచ్చిందంటే దాని ఇంకా స్కామ్ ఉంటుంది టీఆర్ఎస్ స్కీమ్లో డెఫినెట్గా ఒక స్కామ్ ఉంటుంది అది అది ఉంటేనే వీళ్ళు స్కీమ్ పెడతారు డబ్బులు ఇవ్వండి ఇప్పుడు డబ్బులు గవర్నమెంట్ ఇవన్నీ వ్యవస్థ తెలంగాణ వ్యవస్థ నడిపించేటి రెండే రెండు ఇన్కమ్లు ఒకటి రెవెన్యూ ఒకటి లిక్కర్ రెండే రిజిస్ట్రేషన్ అండ్ లిక్కర్ ఈ రెండు తప్ప నీకు మిగతా వాళ్ళు ట్యాక్సులు కడుతున్నాడు హైదరాబాద్ ఆల్రెడీ ప్లస్ 16,000 క్రోర్స్తో మనకు తెలంగాణ వచ్చింది ఇలా 4 లక్షల కోట్లు అప్పయింది 4.5 లక్షల అప్పయింది ఏం చేసారు డబ్బులు అని అన్ని ఇంట్రెస్ట్లకే పోతున్నాయి డబ్బులు ఎక్కడ డబ్బులు బెడ్రూమ్లు అండి 8 సంవత్సరాలు గడిచిపోయింది 8 సంవత్సరాలు గడిచిపోయాయి ఇవంత ఉందండి థింకింగ్ ఉందా జనాలు ఆలోచిస్తున్నారు ఒక టైం వస్తుందండి ఆ టైం వచ్చింది ఇప్పుడు కేసీఆర్ గారికి ఆ టైం ఇప్పుడు వచ్చింది కేసీఆర్ ఇవన్నీ మీరు 2018 కూడా చాలా చెప్పారు అప్పుడేం పట్టించుకోలేదు జనం ఏం చేశారంటే అవకాశం ఒకసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చారు ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిరని ఇచ్చిన దాన్ని మర్చిపోయినారు తెచ్చిన వాళ్ళు ఇల్లు అనేది ఒకటి పబ్లిక్లో ఎస్టాబ్లిష్ అయ్యింది వాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే మాకు అవకాశం ఇచ్చారు ఈ 5 సంవత్సరాలు సరిపోదు మాకు ఇంకో అవకాశం ఇస్తే మీకు అందజేస్తామని చెప్పారు ఇంకోటి నోరు తెరిచి అబద్ధాలు కదా యువతను ఆకర్షించారు 3,016 రూపాయలు మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మేము వచ్చిన వెంటనే మళ్ళీ మీకు ఏది డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం స్టార్ట్ అయిపోయినాయి వర్క్ అయిపోయినాయి అందరికి పనిచేస్తామని చెప్పిండ్రు పెన్షన్లు 57 ఏళ్ళకే మీకు పెన్షన్ వస్తుందని చెప్పిండ్రు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కదా ప్రజలకు అర్థమైంది ఉద్యోగాలు లేవు ఇవి లేవు అవి లేవు మాకు 5 సంవత్సరాలు సరిపోలేదు మనం ఎస్టాబ్లిష్ మన సెటప్ అంతా ఏముందో తెలుసుకోవడానికే మాకు టైం పట్టింది ఈ విధంగా రకరకాలుగా చెప్పాను ఇప్పుడు మేము ప్రాజెక్టులు కట్టాము గొప్పగా అసలు మొత్తం నీళ్ళు ఇచ్చింది మేమే కరెంట్ ఇచ్చింది మేమే ఒక వ్యవస్థల్లో ఇది పెరుగుతున్న కొద్దిగా మనకు ఎవరు చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటే కొన్ని అంతకుముందు నీళ్ళే లేనట్టు అంతకుముందు కరెంటే లేనట్టు అంతకుముందు ప్రాజెక్టులు వెళ్ళినట్టు నాగార్జున సాగర్ ఆయనే కట్టిండు ఎస్ఆర్ఎస్పి ఆయనే కట్టిండు ఉన్న ప్రాజెక్టులు తెలంగాణలోనే ఎన్ని ప్రాజెక్టులు అన్నీ ఆయన కట్టిన ప్రాజెక్టులు అండి ఒకటి కాళేశ్వరం కడితే కాళేశ్వరం 10 రూపాయలతో అయ్యేదాన్ని 100 రూపాయలు ఖర్చు పెట్టాడు ఈ విధంగా మాటలతోని నడిచేది సిస్టమ్ పోయింది బ్రహ్మాండంగా మాట్లాడతారు తండ్రి కొడుకు ఈసారి అయితే జనం నంబర్ అనేది మీ 100% అండి మేడ్చల్కి సంబంధించిన ఇంకొక వచ్చింది ఏంటి ఆయన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి
ఏంటికి ఆయనకు రేవంత్ రెడ్డి మీద అంత కోపం వచ్చింది? రేవంత్ రెడ్డికి పిసిసి ఇవ్వగానే రిజైన్ చేసి వెళ్ళిపోయినట్టున్నాడు. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన, ఏం చేస్తున్నారు? కేఎల్ఆర్ గారికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో కాదు, మాతో. రేవంత్ రెడ్డి గారి స్థాయి అండి ఆయనది. రేవంత్ రెడ్డి గారి స్థాయి కాదు, ఈజ్ ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ఎంపీగా గెలిచాడు. ఆయన ఒకరోజు కూడా క్యాన్వసింగ్ రాలేదు. మా పార్లమెంట్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు ఆయన ఇన్ఛార్జ్ ఉంటే కూడా ఒకరోజు కూడా క్యాన్వసింగ్ రాలే. వన్ డే, నాట్ ఈవెన్ వన్ డే, ఒకరోజు కూడా క్యాన్వసింగ్ రాలే. మేమందరం కష్టపడ్డాం, ఆయన ఎప్పుడు రాలే. కాకపోతే ఏంటంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయన కూడా తెలియదు. అనుకోకుండా ఒకసారి ఎమ్మెల్యే మేమే గెలిపించినాం ఆయన. మళ్ళీ అన్నిసార్లు ఓడిపోయాడు. చెవెళ్ళలో 3-4 సార్లు ఓడగొట్టారు ఆయన చెవెళ్ళలో. ఆయన ఏంటంటే, నేను పెద్దోడిని ఢీకోని వెళ్ళిపోయినా అని చెప్పి రేవంత్ రెడ్డిని ఢీకోని పార్టీకి వెళ్ళిపోయాను చూపించుకోవడం తప్ప, ఆయన వెళ్ళిపోయింది ఆయన ఢీకోని కాదు, నన్ను ఢీకోని లేక ఆయన వెళ్ళిపోయాడు. ఇంతే ఏం లేదు. మీకు ఆయనకు అంటే తొక్కేయాలని చూసారు? ఫేస్ ఇప్పుడు ఆయన ఒక్కసారి కానీ వచ్చిండు బతిలాడుకొని గెలిపించినాము. నేను మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయినా, జిల్లా పరిషత్లో గెలిచినాను, ఒడగొట్టాలని చూసిండు నన్ను. ఆయన కామ్గోకుంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేటోడిని. నన్ను ఒడగొట్టాలని చూసిండు, ఫెయిల్ అయ్యాడు. మల్లారెడ్డితో కూడా మాట్లాడాడు, హరివర్ధన్ నన్ను ఒడగొట్టాలి ఎట్లానని గెలిచిన నేను. గెలిచిన తర్వాత ఏంటంటే మళ్ళీ కాన్స్టిట్యూన్సీలో ఎవరిని ఫేస్ చేయాలి? నన్ను ఫేస్ చేయాలి కదా. కాబట్టి ఆ ఫేస్ చేయలేక వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నారు ఆయన? ఏదో బిజినెస్ చేసుకుంటారు, రియల్ ఎస్టేట్. అంతే, పాలిటిక్స్ ఎటువైపు? ఏం లేదు. ఎవరు ఎటు పిలవట్లేరా? రాణిస్తలేరని తెలుసు ఇక్కడ. రైట్, ఏంటి నెక్స్ట్ మీ ఆలోచన ఏంటి? ఎట్లా ఎమ్మెల్యే టికెట్ వస్తుందని నమ్ముతున్నారా? కొంచెం పోటీ ఉన్నట్టుంది కదా మీ దగ్గర. టికెట్ ఇచ్చే శక్తి, టికెట్ ఇప్పిస్తా అనే శక్తి ఎవరికి లేదు ప్రజలకు తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నమ్ముతున్నారు మీరు అది? గ్యారంటీ 100% లాబింగ్స్, పైరవీ, ఈక్వేషన్స్, సామాజిక సమీకరణాలు, నేను ఒకటి ఇవన్నీ ఏమి ఉండవని మీరు నమ్ముతున్నారు అంతే. నేను ఒకటి చెప్పాలా, ఇప్పుడు పాత పొలిటిక్స్ ఒకటి, ఇప్పుడు పొలిటిక్స్ ఒకటి. ఇప్పుడున్న పొలిటిక్స్లో ప్రజా నిర్ణయమే టికెట్స్. ఎందుకంటుందంటే ఈ లాబీలతో ఓట్లు ప్రజలు వేయరు కదా. ఎవడు గెలుస్తారో వాన్ కోట్లు వేస్తారు ప్రజలు. వీళ్ళు టికెట్లు పంచుకుంటే ఎక్కడ ఓటు పడదు. వీళ్ళు రకరకాల తెప్పించుకునేటువంటి సర్వేలతో రాహుల్ గాంధీ గారే డైరెక్ట్ టికెట్ డిసైడ్ చేస్తారు. వీళ్ళు ఒక 3-4 రకాల సర్వే చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఎవరు ప్రజలలో ఉండి, ఎవరికి ప్రజాక్షేత్రం ఉందో, ఎవరికి మనం టికెట్ ఇస్తే గెలుస్తుందో, ఈ టికెట్లు పంచుకుంటే మళ్ళీ పార్టీ సేమ్ ఉంటుంది అట్లనే. కాబట్టి పార్టీ నిర్ణయానికి వచ్చింది. నేను 4 సార్లు ఎమ్మెల్యే, అంతకుముందు ఉన్న పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి నేను తోపును నాకు ఇవాళ టికెట్ ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేరు. ఎవరు గెలిస్తే వాళ్ళకే. నేనున్నా, నేను ఇంతకుముందు గెలిచిన, నాకు కావాలంటే ఆ పరిస్థితి లేదు. ఆఖరికి సిట్టింగ్లు ఉన్నా సరే, సిట్టింగ్ ఉన్న చోట ఆయనకి ఇస్తారంటే తీసేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా గెలవరు అనుకుంటే థ్రెటన్. వాళ్ళకి నాకు టికెట్ వస్తున్నానని చెప్పానండి, నాకు బాగా చేస్తున్నా అని చెప్పాను. ఆ నిర్ణయం చేయాల్సింది కింద ఉన్నటువంటి ప్రజలు. ఇలా మల్లారెడ్డిని ఒడగొట్టడానికి ఏ వ్యక్తి అయితే సరిపోతాడు, ఏ వ్యక్తి అయితే కరెక్ట్, అభిమానం ఉంది ప్రజలల్లో, ఏ వ్యక్తి కరెక్ట్గా చూస్తున్నారో చూసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళకి పంపిస్తారు. రిపోర్టు వీళ్ళు రిజల్ట్స్ ఇచ్చేది ప్రజలే, దాన్ని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అసలు కాంగ్రెస్ నమ్ముతున్నారా జనం? ఇప్పుడంతా బీజేపీ ఆడావుడికి అనిపిస్తుంది, మోదీ వచ్చారన్న రాబోయేది బీజేపీ అని ఆయన కూడా చెప్పిపోయినట్టున్నారు. రెండోది, రేవంత్ రెడ్డి ఏదో మిరాకిల్ చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతున్నారు. కానీ ఆయన వచ్చినా కూడా హుజూరాబాద్లో పార్టీ ఓడిపోయింది, గ్రేటర్లో ఓడిపోయినట్టుంది. కొంత ఆయనకు కూడా కొంత మైనస్లు కనిపిస్తున్నాయి. అది ఏమి మీకు చెప్తానండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను అప్పుడు కాలేజ్ చదువుతున్న ఇంటర్ వరకు కొత్తగా పార్టీ పెట్టాడు, గవర్నమెంట్ కూడా వచ్చింది 83-84లో గవర్నమెంట్ వచ్చింది. అనుకోకుండా హిమాయత్ నారు బై ఎలక్షన్ వచ్చింది. అవును, ప్రమాణ స్వీకారం చేయకుండా చచ్చిపోయాడు కదా. ఉపేంద్ర ఇలా ఉంటాడు టీడీపీ నుంచి. ఓకే ఓకే, హిమాయత్ నారు మీరు చిన్నగుండి ఉంటారు అప్పుడు, అయితే ఉపేంద్ర ఇలా ఉంటాడు. ఉపేంద్ర మీద బీజేపీ నుంచి నరేంద్ర ఉంటాడు. మేము అప్పుడు కాలేజ్ చదువుతున్నాం, ఎలక్షన్ వచ్చింది. బీజేపీ అనేది పిడికెడే ఉండే, 3-4 సీట్లు తప్ప ఇంకా లేవు. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ ఉండే. ఉపేంద్ర ఒకటి, నరేంద్ర కలిసి మరి వాళ్ళు గవర్నమెంట్కి రావాలి. సిట్టింగ్ అధికార పార్టీ పెద్ద వేవ్. ఎంట్రామరావు బొమ్మ, ఎంట్రామరావు రావాల్సిన అవసరం లేదు, బొమ్మ చూస్తే ఓట్లు పడేటువంటి పరిస్థితుల్లో నరేంద్ర బై ఎలక్షన్స్లో నరేంద్ర గెలిచాడు. నరేంద్ర గెలవగానే రాష్ట్రంలో మరి బీజేపీ రావాలి కదా. గదే 3 సీట్లకే 4 సీట్లకే పరిమితం అయ్యారు. బండారు దత్తాత్రేయ, బద్దం బాలరెడ్డి, నరేంద్ర గీల్ తప్ప, ఇంద్రసేన రెడ్డి గీల్ తప్ప, అడపాదడప తప్ప పార్టీ ఎప్పుడు లేదు. బీజేపీ ఇప్పుడు చాలా చేంజ్ కదా. 4 ఎంపీలు, 3 ఎమ్మెల్యేలు నేను చెప్తానండి, ఈటల గెలిచే, రఘునందన్ రావు గెలిచే. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో జనాలందరూ టీఆర్ఎస్ మీద కోపమున్న వాళ్ళందరూ గెలిచే వాళ్ళు ఎవరని వాళ్ళు కోట్లేసారు. గెలిచేవారు క్యాండిడేట్ కిషన్ రెడ్డికి వేస్తే గెలిచారంటే కిషన్ రెడ్డికి వేసారు.
రేవంత్ రెడ్డి గెలిచినా కూడా రేవంత్ రెడ్డి కేసు అంటే ఎవరు కరెక్ట్ పోటీదారుడని చూసి తప్ప పార్టీని చూడలేడు ఆడ క్యాండిడేట్ని బట్టి అనుకోకుండా మేము కాంగ్రెస్లో కొంత రెండు సీట్లు చాలా దగ్గరకు వచ్చిపోయినాయి ఒకటి జైరాబాద్ కావచ్చు ఒకటి చేవెల కావచ్చు చాలా దగ్గరగా అంటే 3000 4000 5000 లోపు ఓటుతో అది జరిగింది అది ఇష్యూ ఒకటి బీజేపీకి ఈ రోజు కూర్చోబెట్టి మినిమం నా స్థాయి కూడా అవసరం లేదు కనీసం ఎమ్మెల్యే స్థాయి లీడర్ అయ్యి 100 మంది పేర్లిస్తే వాళ్ళకి నామినస్ ఇచ్చేయచ్చు ఇంకేం అవసరం లేదు ఇక వాళ్ళని ఖమ్మంలో క్యాండిడేట్ల పేరు ఏమనండి వాళ్ళని నల్గొండలో క్యాండిడేట్ల పేరు ఏమనండి ఎవరు తెలియదు ఇంకా వెయిట్ చేస్తారు ఎక్కడ వస్తారో వాళ్ళని వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు ఇంకా ఈ రోజు వరకు పార్టీ గ్రౌండ్ లో గ్రాస్ రూట్ లెవెల్లో ఎస్టాబ్లిష్ కాలండి ఏజెంట్లు లేరు లోకల్ బాడీస్ లేవు సర్పంచులు లేరు ఎంపీటీసీలు లేవు కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి కూడా నెట్వర్క్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్డ్ ఓటింగ్ ఉంటుంది మళ్ళీ ఎస్సీ ఎస్టీలో ఓట్లు ఫిక్స్డ్ ఓట్లు ఉంటాయి మాకు మైనారిటీస్ ఓట్స్ ఉంటాయి ఇవన్నీ మాకు ఫిక్స్డ్ అయిన ఓట్స్ ఉంటాయి బీజేపీకి అట్లా కరెక్ట్ ఫిక్స్ అయిన ఓట్స్ ఎక్కడ లేవు వెతుక్కోవాల్సి వస్తుంది కాకుంటే కొన్ని రకరకాలు అదే మరి నీకు ఎంబడే జరిగిన ఎలక్షన్స్లో జాన్ రెడ్డి దగ్గర అక్కడ నాగసాగర్లో జరిగిన ఎలక్షన్లో 6000 7000 ఎట్లు వచ్చినాయి బీజేపీకి మరి అదేవే ఉంటే ఇక్కడ కూడా రావాలి కదా క్యాండిడేట్కి బలమైనటువంటి నాయకత్వం ఉంది పోటీతత్వం ఉన్నట్టు నాయకం ఉంటుంది ఫైట్ చేసే నాయకత్వం ఉన్నారు హిస్టరీ ఉంది నాయకులకు సేవ చేసినటువంటి హిస్టరీ ఉంది సేవ చేస్తున్నటువంటి హిస్టరీ ఉంది లోకల్ పార్టీస్లో కూడా స్ట్రాంగ్గా ఉన్నాం మనం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఉంటుందనేది షెడ్యూల్ లేదు నీకు సింగిల్ డిజిట్లో బీజేపీ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి సింగిల్ డిజిట్లో అయిపోతుంది కానీ బండి సంజయ్ చాలా చాలా కామెంట్ చేస్తున్నాడు చాలా అంటే ఒక 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 వాతావరణం తీసుకురావడానికి హిందూ పోలరైజేషన్ కోసం చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాను నిన్న కామెంట్ చేశారు అది మనం మీకు దువ్వాలి అట్లా మీకు చెప్పండి తెలంగాణలో హిందుత్వం అనేది పనికిరాదు ముస్లిమ్స్ పండుగ అయితే అందరికంటే హలీం ఎక్కువ తినేది మనమే ముస్లిమ్స్ కాకుండా దర్గాలకు పోయేది ముస్లిమ్స్ కంటే ఎక్కువ హిందూసే పోయి మనం ఆడతాం వాళ్ళ దులా ఆడితే వాళ్ళది పీర్ల పండుగ అయితే మనం వాళ్ళకంటే ఎక్కువ ఊర్లలో పండుగలు చేసుకుంటాం ముస్లింలతో మనం హైదరాబాద్లో ఒక బీజేపీ క్రియేషన్ చేసి హైదరాబాద్ ప్రజలను కొంచెం ఇచ్చేసి మభ్య పెడతారు తప్ప నీకు గ్రామీణ ప్రాంతాలు జిల్లాలకు పోతే కలిసిమెలిసి ఉంటాం ఇటు ముస్లిము ఇటు క్రిస్టియన్ తెలంగాణలో రాదండి అది ఎందుకంటే నవాబుల కింద మనం కలిసి బతికినాం కదా మనం ముస్లిమ్స్ మధ్యన బతికినాం నార్త్ ఇండియాకు నీకు మన దగ్గరకు వచ్చే వరకు డిఫరెన్స్ చాలా ఉంటుంది అందులో పర్టికులర్గా హైదరాబాదు తెలంగాణకు చాలా డిఫరెన్స్ ఉంటుంది తెలంగాణలో అందరం కలిసి ఉంటారు పండుగలు కూడా కలిసి చేసుకుంటాం అందరం ఈరోజు ముస్లిమ్స్ ఉంటే కూడా వాళ్ళే ఉంటారు డప్పులు కొట్టేవారు బాజాబాయిస్తాడు ఆడు గుళ్ళకు వచ్చి వాడే మన గుళ్ళే తిరుగుతాడు మా ఎమ్మెల్యే ముస్లిమ్స్ అందరూ మంచి బొట్టు పెట్టుకుంటారు అందరు పెట్టుకుంటారు కొబ్బరికాయ కొడతారు అన్నీ చేస్తారు అంటే మనం అన్నదాళ్ళకు పోతాం వాళ్ళు మన దాళ్ళకు వస్తారు వీళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తారు బైన్సాలో జరిగిన ఇష్యూ కొంత ఆడ ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న చోట కొంత క్రియేట్ చేసి ఒకటి రెండు ప్లేస్లో ప్రభావితం చేయగలిగింది తప్ప నీకు అంతకుమించి ఏముండదు మన తెలంగాణ అసలు పనికిరాదు వాళ్ళు షార్ట్ కట్ ఈజీ మెథడ్ ఎంచుకుంటారు తెలంగాణ వర్సెస్ మన ముస్లిం వర్సెస్ హిందూస్ అనే ఒకటి ఈజీ మెథడ్ ఎంచుకున్నాను ఇక్కడ వర్కౌట్ కాదు అది రైట్ చూద్దాం ఏం జరగబోతుంది రెండోది ఏంటి మీ పర్సనల్ మీరు టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులుగా కూడా వ్యవహరించారు ఎందుకు అదే పార్టీలో కంటిన్యూ అయితే ఇప్పుడు మంత్రి హోదాలు ఉండేవాళ్ళు కదా ఎందుకు వచ్చారు బయటికి ఎక్కడ గ్యాప్ వచ్చింది కేసీఆర్ మీకు ఒకటండి నేను కాంగ్రెస్ పార్టీలో చాలా మంచిగా ఉంటాయి ఎందుకంటే 99లోనే నాకు రాజశేఖర్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పెట్టారు ఏమైపోయిందంటే నాకు ఒక కొంచెం ఉద్యమ రూపకమైనటువంటి బ్లడ్ నా లోపల ఉంటుంది తెలంగాణ ఏదైనా ఉద్యమం ఉంటాయి అయితే మా మదర్ ఫాదర్ కూడా 1969 అప్పుడు చిన్నగా ఉన్నాను నేను అప్పుడే మా మదర్ ఫాదర్ ఇద్దరు చెల్లిపోయారు అదే నాకు కొంచెం మైండ్లో ఉంది ఈ ఉద్యమము వచ్చినప్పుడు ఏమైందంటే నాకు కొంచెం ఈ ప్రొఫెసర్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను కొంచెం మైండ్ వాచ్ చేశారు తెలంగాణ ఉద్యమం వస్తుంది మీలాంటి ఇట్లా రాజకీయాలకి పరిమితం అయితే ఎట్లా మీరు ఎమ్మెల్యే అవుతుండొచ్చు ఒక మంత్రి అవుతుండొచ్చు అంతే కదా మరి ఇట్లాంటి టైంలో మీరు రాజకీయాలు ఒక ప్రాంతం కోసం జరుగుతున్న ఉద్యమంలో నువ్వు చురుగ్గా పాల్గొనకపోతే నీలాంటి చాలా యాక్టివ్ ఉన్నాను నేను అప్పుడే 99లో పోటీ చేసిన అందరు రావడం వల్ల ఏం చేసినా నేను రాజకీయాలన్నీ పక్కబెట్టి నా పర్సనాలిటీ నా మొత్తం రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు అంత చాలా దగ్గర ఉన్న వ్యక్తిని నాకు టికెట్ ఇచ్చింది అంతకంటే ఏం చేస్తారు టికెట్ ఇచ్చి నన్ను అంత గౌరవించారు అన్నీ చేసిన నేను ఉద్యమం కోసం వచ్చిన నేను పార్టీ రాజకీయం కోసం ఆశించిన ఆశించ కాంగ్రెస్లో ఉండేవాడిని ఎందుకంటే ఎస్టాబ్లిష్ అయిన పార్టీ ఆల్రెడీ ఇది కొత్తది ఎవరిని తెలిసింది కేసీఆర్కి అంత పెద్ద పేరు లేదు నేను అప్పుడు ఉద్యమంలోకి వచ్చిన రావడంగానే ఈయన కూడా నన్ను వాడుకోవడం నన్ను జిల్లా ప్రెసిడెంట్ చేయడం నేను బ్రహ్మాండంగా ఎందుకంటే మంచి ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది నేను మొత్తం జిల్లా అంతా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేను బాగా తిరిగి బాగా ప్రచారం చేసి తెలంగాణ ఉద్యమాన్ని రూపకం తీసుకొచ్చిన నేను కొత్త కొత్తగా వచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్లో షావర్పేటలో ఎంపీపీని గెలిపించుకున్నా గట్కేశ్వర్లో జడ్పీటీసీని గెలిపించుకున్నా కొత్త 3 నెలల పాటే అసలు సిమ్మలో ఎవరు తెలియదు
గెలిపించుకున్నా నేను చాలా బాగా వర్కౌట్ చేసిన. అప్పుడే 2004 ఎలక్షన్స్లో నాకు మెడిసిన్ నుంచి పొడి చేసి నేను ఈజీ గెలిచేవాడిని. నన్ను తీసుకెళ్ళి పరిగిలో పెట్టడం వల్ల నేను నాన్ లోకల్ అయిపోయినా ఇబ్బంది అయింది, దానివల్ల ఓడిపోవడం జరిగింది. ఇక ఓకే రాజకీయంగా నాకు అప్పటి నుంచి బ్యాట్ స్టార్ట్ అయింది. మెయిన్గా మెయిన్ అది నా రాంగ్ స్టెప్. అది అదే నేను లోకల్గా నేను నా మెడిచల్లో వర్క్ చేసుకున్న నేను వదిలేసి నేను నాన్ లోకల్గా పరిగిపోవడం మైనస్ అయింది నాకు. అది అది కేసీఆర్ గారు చేయడం వల్లే. ఎందుకు బయటకు వచ్చారు మరి? అయితే అయిపోయిందంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా. అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు అలయన్స్లో పోటీ చేశారు. నరేంద్ర గారు కేంద్ర మంత్రి అయ్యాడు, కేసీఆర్ గారు కేంద్ర మంత్రి అయ్యండి. ఇద్దరు పోయి ఢిల్లీలో క్యాంప్ చేశారు. వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. ఒక అధ్యక్షునితో మాట్లాడేది, కేడర్తో ఇక్కడ ఏమో ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులనే చేశారు, ఆరుగురు మంత్రులే చేశారు. వాళ్ళిద్దరు అక్కడ సెంట్రల్ మినిస్టర్స్, ఇక్కడ స్టేట్ మినిస్టర్స్, మొత్తం వాళ్ళ స్వార్థం కోసం పనిచేసుకుంటారు. ఎవరు కూడా ఎవరు పనిచేయరు. ఇక మొదలేసిరు, ఇక ఉద్యమం వదిలేసిరు, అది వదిలేసిరు, అన్న వదిలేసారు, కేడర్ని వదిలేసారు అందరినీ. నాకు అది నచ్చలే. ఎందుకంటే మన టార్గెట్ మంత్రులు కాదు, మన టార్గెట్ రీచ్ అయ్యేది నేను వచ్చింది తెలంగాణ సాధించడానికి. మంత్రి పదవులు తీసుకొని కేంద్రంలో కూర్చొని ఎవరితో మాట్లాడుకోవడం కాదు కదా. నువ్వు సంవత్సరాల తరబడి ఒక 6 నెలల సంవత్సరం దాకా ఒక మనిషితో నువ్వు కలవకపోతే నేను ఢిల్లీ పోతే కూడా కలవని పరిస్థితి కేసీఆర్ గారు. ఇంకా అట్లా టైంలో నాకు హోదాలు వెళ్ళినా కలవలే ఆయన. చూసుకున్న తర్వాత ఇది మనకు కరెక్ట్ కాదు, సరే అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే, ఇక రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత మళ్ళీ నా దగ్గర చెప్పంపడం చేయడం అట్లా నేను రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. వస్తే నాకు అప్పుడు నేను యాక్చువల్లీ 2009లో పోటీ చేయాలి, అందుకే నాకు అవకాశం రాకపోతే నేను మేయర్ కన్నా అనుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం నాకు మేయర్ మిస్ అయ్యింది. మళ్ళీ మళ్ళీ తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళినట్టున్నారు కదా? వెళ్ళినా నేను అప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి యాక్చువల్గా రాజశేఖర చనిపోయింది తర్వాత. వైసీపీ నేను క్యాండిడేట్ యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ జగన్ దగ్గర జగన్ దగ్గర కదా, అలా ఫ్యామిలీ నాకు అంత దగ్గర కదా. వెళ్ళినని ఇక ఈ తెలంగాణ రావడము, ఇష్యూస్ జరగడం, ఇక అంతా ఇక గందరగోళం జరిగిపోయింది అనుకోండి. ఆ డిస్టర్బెన్స్లో అంత గందరగోళం జరిగింది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎస్టాబ్లిష్ అయినాం, ప్రజలకు దగ్గరగా ఉన్నాం, పార్టీకి దగ్గరగా ఉన్నాం, పార్టీకి పనిచేస్తున్నాం, ప్రజలకు పనిచేస్తున్నాం, సమస్యల మీద పనిచేస్తున్నాం. 24 అవర్స్ ఆన్ డ్యూటీ మాదిగా. వేరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఏంటి మీకు రిలేషన్ ఎట్లా ఉండేది, ఎట్లా రిసీవ్ చేసుకునేవాడు అప్పుడు? ఓకే అంటే ఫస్ట్లో ఆయన రాజకీయాల్లో పార్టీ పెట్టకముందు ఒక రకంగా ఉండే, పార్టీ పెట్టిన తర్వాత ఓకే ఆయన మనతో మంచిగానే ఉంటుంది. నాకు నేను కొంచెం ఫ్యామిలీ మెంబర్లాగా ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లో. అందుకే తెలంగాణ డైల్యూట్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చారు? బయటకు వచ్చేసి అంటే ఆయన మధ్యలో వదిలేసినట్టున్నాడు తెలంగాణ నాయకులు బయటకు వచ్చేసి. అదే అదే అందరూ పాపం వైసీపీ అప్పుడు జగన్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నట్టున్నారు కదా, పట్టుకులు ఇద్దరు మాత్రం ఎమ్మెల్యేలు అయినట్టున్నారు. నేను అప్పుడు డిసిషన్ తీసుకోలే, మేము ఉండిపోయినాం అట్లా. డిసిషన్ తీసుకున్న ఇప్పుడు మైపాల్ రెడ్డి ఉండు, మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే వెళ్ళిపోయింది, ఎమ్మెల్యే అండి అక్కడ బాజిరెడ్డి ఒక ఆయన బాజిరెడ్డి అట్లా ఒక 3-4 అకామిడేట్ అయిపోయారు టీఆర్ఎస్కి. అంటే నాకు టీఆర్ఎస్లో పోవాలని లేకుండే, మేము పోవాలనుకుంటే మళ్ళీ టీఆర్ఎస్లోకి పోతుంది. నాకు టీఆర్ఎస్లో పోవాలని ఉద్దేశం లేకుండే, ఎందుకంటే అలా నేను పనిచేసి వచ్చిన మళ్ళీ ఇది లేకుండే నాకు ఇబ్బంది జరిగింది. అది కాంగ్రెస్లో కంఫర్ట్గా ఉన్నారు. ఓకే నాకు ఇబ్బంది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారితో మంచి ర్యాపో ఉంది, ఆయన ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా నేను సక్సెస్ఫుల్గా పాల్గొంటున్నా. ఆయన కూడా ఆయన ఇచ్చే రెస్పెక్ట్ మాకు రెస్పెక్ట్గానే ఉన్నాడు. ఎనీ టైం అనుకుంటే మాట్లాడవచ్చు, పోవచ్చు, కలవచ్చు. ఆ ర్యాపో ఉంది, మా పార్లమెంట్ మెంబర్ కూడా కాబట్టి ఆయన ఎవరు రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తారండి, ఇబ్బంది లేదు. ఈ జూనియర్ అయినా ఎంత వేల మందిని పేర్లు పెట్టి పిలుస్తాడు, ఇష్యూ మీద రియాక్ట్ అవుతాడు, మేము ఏదైనా అడిగితే ఇమీడియట్గా అందుబాటులో ఉంటాడు. మాకు 1% కంప్లైంట్ లేదు మా నాయకుని మీద. ఏదో ఉంటుంది ఫోన్లు ఎత్తాడు సరిగా అంటే అది ప్రాబ్లం అన్నీ ఫోన్లు ఆయన దగ్గర పెట్టుకోడు, ఎందుకంటే ఫోన్లో చాలా ట్యాపింగ్ కథలు కార్కాలు జరిగిన తర్వాత కొంచెం కమ్యూనికేషన్ దూరం. కానీ పోతే 2 నిమిషాలు కలుస్తాం నేను, నాకు ఇబ్బందే ఉండదు. ఆయన అనుకుంటే మేము వెళ్ళిపోతామండి. ఆయన ఆయనకు చెప్పిపోవాల్సిన అవసరం కూడా లేదు. పోయినామంటే ఆయన చూస్తేనే అట్లా చూస్తేనే అన్న కూర్చోండి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతాడు, మా సమస్యలు ఏమైనా తింటాడు ఏమైనా. మేము కూడా ఊరికే ఇబ్బంది పెట్టాము. మేము పొద్దున్న లేసి మేము కూడా ఊరికే ఆఫీస్లో పంటి గాంధీ భవన్ పంటి లేకపోతే ఇక్కడెక్కడ కనిపించాను మీకు కూడా తెలుసు. మేము పొద్దున్న లేసే సమస్యలలో ఉంటాం, జనం మధ్యన ఉంటాం, ఎవరైనా ఉంటే పోతాం, ఢిల్లీ జిల్లాలలో గ్రామాలలో పాల్గొంటాం, ప్రతి ఇష్యూలో ఉంటాం. పిలిచినప్పుడు లేకపోతే పార్టీ కార్యక్రమం ఉన్నప్పుడు మేమేమన్నా ఆయనతో మాట్లాడేది ఉంటే వెళ్ళి మాట్లాడతాం. ఏమేమి రెడ్డి ఫీలింగ్ ఉందా రేవంత్ రెడ్డికి ఈ మధ్య కొంత ఆయన చేసిన కామెంట్స్ని బాగా కొంచెం చెప్పి మాట్లాడుతున్నారు కదా? దీని మీద నేను క్లారిటీ చెప్తానండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, లేటెస్ట్గా నడుస్తుంది కాబట్టి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎట్లా మాట్లాడింది అంటే, గ్రామీణ వ్యవస్థలో రెడ్లు రైతులు, రైతులు అంటే ఏముంటుంది, వ్యవసాయం చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటే 10 మందికి ఉపాధి కల్పిస్తారు, కూలీ నాలి చేసుకునే వాళ్ళకు కల్పిస్తారు,
ఏదైనా కులవృత్తులు చేసుకునే వాళ్ళకు కల్పిస్తారు అంటే ఒక రెడ్డి వ్యాపారం చేస్తూ 10 మందికి భోజనం పెట్టి 10 మందికి పని కల్పించేవాడు రెడ్డి అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరితో ఉంటాడు అదే విల్మాస్కి వచ్చే వరకు లేదంటే వాళ్ళకి కొంచెం దొరగుణం ఉంటది వాళ్ళకి రెడ్డికి విల్మాకు ఉన్న డిఫరెన్స్ చెప్పిండి ఆయన బీసీలు వాళ్ళని మాట్లాడలే ఆయన మాట్లాడిన డిఫరెన్స్ ఏందంటే రెడ్డి అనేవాడు వ్యాపారదారుడై ఉండాలి ఇది కూడా చెప్పిండి ఎందుకంటే మనం వ్యాపారానికి దూరం అవుతున్నాము వ్యాపారానికి దూరం అవుతున్నప్పుడు ఎట్లా అంటే వ్యాపారం అనేది సాయం అది వ్యాపారం దాని పేరే వ్యాపారం అని పెట్టారు అంటే సాయం అంటే మనముకి హెల్ప్ చేసేది అది అదే సహాయం చేసేది వ్యాపారానికి దూరం అయితే ప్రజలకు దూరం అవుతాం కనెక్టివిటీ పోతది కదా కనెక్టివిటీ పోతది కులమాయి అన్ని పోతాయి మనం అక్కడ ఉంటే ఏందంటే వృత్తులు కుల వృత్తులు ఈ వృత్తులు అన్నిటికి దూరం అవుతాం అంటే దూరం కావడం అంటే ప్రజలకు దూరం అవుతాం కాబట్టి మనం వ్యాపారాన్ని వదలకండి మీరు ఏం చదువుకున్నా ఏం చేసినా కూడా మీరు ఎన్ని ఇండస్ట్రీలు పెట్టినా మళ్ళీ వ్యాపారం వ్యాపారంతోనే మనం ఉండాలి మనము దగ్గర ఉంటే ప్రజలకు దగ్గర ఉంటాము ప్రజలకు దగ్గర ఉంటే ప్రజలకు న్యాయం చేసేటువంటి పని ఒక రెడ్డి చేయగలుగుతాడు ఎందుకంటే కింది వ్యవస్థ నుంచి వస్తాడు కాబట్టి వాళ్ళకున్న ఇష్టాయిష్టాలు వాళ్ళకున్న కష్టాలు ఇష్టాలు కష్టాలు రెండు రెండు తెలిసినటువంటి వ్యక్తి ఎవరు ఉంటారంటే రాజకీయ నాయకుడు గారు రెడ్డి ఉంటాడని చెప్పి ఆయన పోల్చుకున్నది ఎవరితో అంటే వెల్మాస్కు రెడ్డి మధ్యన మాట్లాడాడు తప్ప బీసీలకు మాట్లాడలే ఆయన కాంగ్రెస్ పార్టీ ఇష్టున్న పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ బీసీ ఓసీ రెడ్డి మంచి చెడ్డ అన్నీ కలుపుకుపోయేటువంటి దెబ్బలు తిన్నా పర్లేదు ఎన్నిసార్లు మనం అధికారంలోకి లేకున్నా పర్లేదు కానీ ఒక సిస్టమ్ పెట్టుకుంటారు సిస్టంలో ఫాలో అవుతారు ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే ఇక మేము నెహ్రూ దాకా వెళ్ళాము ఎందుకంటే ఆయనతో మేము చేసిన వాళ్ళం కాదు ఇందిరాగాంధీ నుంచి మాకు తెలియచిన వాళ్ళు చూసినాం కాబట్టి ఇందిరాగాంధీ నుంచి స్టార్ట్ అవుతాం ఎప్పుడు స్టార్ట్ అయినా రాజకీయంగా మొదలు పెట్టుకుంటే ఏంటంటే ప్రజలకు అతి దగ్గరగా ఉండేది కులాలకు మతాలకు దగ్గర ఉండేది కాంగ్రెస్ పార్టీ నీకు ప్రజలు ఎన్ని ఎన్ సైడ్ పోయినా బీజేపీ సైడ్ పోయినా కూడా అదే స్టాండ్ మీద ఉంటే అదే స్టాండ్ మీద పోతుంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని పలు విధాలుగా తీసుకుంటుంది మీ పార్టీ వాళ్ళే కొంత దాన్ని చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి వేరే పార్టీలు బీజేపీలో ఏందండి నాకు ఒక బీజేపీ నాయకుడు మన చెప్తున్నాడు నాయన ఇట్లే దండం పెడి చెప్తుండు నేను ఇంతకుముందు పోకముందు కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉందనుకున్నా కానీ బీజేపీలో ఇంతకంటే 100 అంతలు ఉంది కాకుండా బయటకు రాదంటుండే అంతే 100 టైమ్స్ ఎక్కువ ఉంది మాకు తెలుసు అది కింద ఏముందో దునియా గ్రూపులు ఉన్నాయి మరీ ఘోరంగా ఉందని చెప్తారు ఉంటుందండి ఇది మన ప్రాంతీయ పార్టీ కాదు కుటుంబ పార్టీ కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ దానికి ఓడు పార్టీ సొంత పార్టీ కాదు రేవంత్ రెడ్డికి అయితే రెడ్డి ఫీలింగ్ అట్లాంటిది ఏమైతే రెడ్డి ఫీలింగ్ రాజకీయ నాయకుడు అనుకుంటుందండి నాట్ ఓన్లీ రెడ్డి ఎనీబడి ఎనీబడి నీకు ఏ సంఘమైనా కానీ ఏదైనా అండి ఏ కులమైన కులం పెట్టుకొని వచ్చినాడు పైకి వచ్చినాడు ఒకటి చెప్పండి మన దగ్గర పెద్ద పెద్దోళ్ళు ఎన్ని సంఘాలు పెట్టారు 92 సంఘాలకు అధ్యక్షులు అయ్యారు 92 కులాలకు అధ్యక్షులు అయ్యారు ఒక ఎమ్మెల్యే కాలేకపోయారు కదా కులమూలు అంటే అన్ని పార్టీలలో ఉంటారు వాళ్ళకి రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకునే తప్ప ఒక మనిషి గొప్ప గుణం అంటే ఏముంటుందండి దానికి కులంతో ఏం సంబంధం ఉంది ఇప్పుడు మేము మల్లరావు గారు ఉన్నారు సీనియర్ నాయకులు మాకు ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం ఈజ్ ఎస్సీ మేము ఆయన ఎస్సీగా చూడడం కదా ఆయన ఒక పార్లమెంటేరియన్ పార్లమెంట్ మెంబర్గా పనిచేసిండు ఎమ్మెల్యేగా పనిచేసిండు ఆయన సీనియర్ నాయకుడు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం మన అంత మాత్రాన్ని నేను రెడ్డి అయ్యండి ఆయన మల్లరావు ఏంది అని అంటామా అసలు ఆయన కుల మీద కూడా అడగం మేము అసలు గుర్తు కూడా రాదు ఆయన ఒక నాయకునిగా చూస్తాం మేము ఉంటాం అంతే దానికి సంబంధం ఏంది రైట్ చూద్దాం విషయం అయితే నడుస్తుంది ఏ లేదండి ఇది క్లారిటీ ఉంది క్లియర్ ఉంది క్లియరెన్స్ ఉంది ఇంక ఎవరి కూడా ఫీలింగ్స్ అనేది ఎవరైతే కులాలు పెట్టుకున్నారో ఎవరు పైకి రాలేదు ఎనీబడి అది ఎవరు ఆ స్థాయి ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కులంకి అధ్యక్షులు కాదు కాదు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు కానీ అంటే ఆయన లాగడానికి ఏదో ఒక చిన్న ఇష్యూ దొరికిందని పట్టుకునే ప్రయత్నం చేస్తారు కదా సహజం కదా కాంగ్రెస్ పార్టీలో అవన్నీ రైట్ రైట్ చివరిలో హరివర్ధన్ రెడ్డి గారు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎట్లా పాలిటిక్స్లోకి ఎట్లా వచ్చారు నేను మాది యాక్చువల్గా మా ఫాదర్ వచ్చి సోషల్ వర్కర్ మా మదర్ సర్పంచ్గా చేసింది ఏ ప్రాంతం ఉండే గౌడవెల్లి మేడ్చల్ నాది మేడ్చలే గౌడవెల్లి మాది గౌడవెల్లి విలేజ్ మా ఫ్యామిలీలో నుంచి వెంకటరామరెడ్డి గారు మంత్రిగా ఉండే మా ఉమా వెంకటరామరెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఉండే మంత్రిగా ఉండే తర్వాత ఆమె తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చి నేను ఎమ్మెల్యేగా 99లో వెళ్ళబడ్డాను మా బ్రదర్ మా పెద్ద బ్రదర్ వచ్చేసి బిజినెస్ చేస్తారు లింక్ వెల్ ఎలక్ట్రానిక్స్ అని మాకు మంచి మోటరోల డిస్ట్రిబ్యూషన్ కమ్యూనికేషన్లో మంచి పొజిషన్లో ఉంటుంది మేము మా ఇంకో బ్రదర్ అగ్రికల్చర్ ఊళ్ళో ఉంటాడు మేము ముగ్గురు బ్రదర్స్ వన్ సిస్టర్ మా సిస్టరు కొంచెం అనిగారే కర్నూలులో ఆమె చనిపోవడం జరిగింది మా పిల్లలంతా వెల్ ఎస్టాబ్లిష్ మా డాటర్ కానీ మా కొడుకు కానీ అందరే వెల్ ఎస్టాబ్లిష్ మేము సింపుల్ లైఫ్ సింపుల్ వర్క్ అంతా సోషల్గా ఉండే ఫ్యామిలీ
ప్రజల మధ్యన ఉంటాం, ప్రజలకు దగ్గరగా ఉంటాం, సింపుల్ గా లైఫ్ జీవిస్తాం. రైట్, చూద్దాం. మొత్తానికి అయితే ప్రజల కోసం మరింత పని చేయడానికి కోసం మీ పోరాటం ఎంతవరకు ఫలిస్తుందో ఏం జరగబోతుందో చూద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ అండి. థాంక్యూ వెరీ మచ్ అండి, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఇది హరివర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటూ స్టేట్ 22 ఐ ఫ్రేమ్స్.